ఆకలి తీర్చేది. ఆకలి తీర్చేదా? పాలోడు పనివాడు కదా చదివిస్తే మా ఆడవాళ్ళకి ఎసరెడతారు. ఎసరంటే గుర్తొచ్చింది, ఎసరెట్టేకి చేయడమే గుర్తొచ్చింది. వంట వంట మేమింకా ఏంటో అనుకుని అనవసరంగా టెన్షన్ పడిపోయావరా బాబు. వెదవనవారి పక్షి విన్నావా? విన్నాను కాబట్టి నవ్వాను. ఓ పని చేయరా, ఈ విషయం ఎవరితో చెప్పదు, బిల్లు 10% కన్సెషన్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ బ్యాడ్ మార్నింగ్. అదేంటి సార్, ఇంట్లో ఏమైనా ప్రాబ్లమా? ఇంట్లో కదయ్యా, ఇక్కడే అటు చూడు. ఎవరు సార్ వాళ్ళు? మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ లో ఉన్నారు. మన శాంట్రో కారు కొందామని వచ్చారు. మంచిదే కదండి. ఏం మంచిదయ్యా, ఆవిడేమో పసుపు రంగు కారు కొందాం ఉంటుంది, వాడేమో తెల్ల కారు కొందాం అంటాడు. వాళ్ళిద్దరూ పొద్దుటి నుంచి తిట్టిన తిట్టు తిట్టుకోకుండా కొట్టుకుంటూ మన షోరూమ్ని కార్గిల్ చేసి పారేస్తున్నారు. వాళ్ళు కారు కొనకపోతే మానే, వాళ్ళిద్దరినీ ఎలాగోలా బయటికి పంపే ఏర్పాటు చేయవయ్యా. డోంట్ వరీ సార్, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను కదా. అందుకే నీకు నచ్చని ఈ వైట్ కారే కొట్టాను. నీవన్నీ ఇలాంటి దరిద్ర బుద్ధులు కాబట్టి మనకి ఇంతవరకు ఇంకా పిల్లలు పుట్టలేదు. దానికి దిగులు ఇంకేంటి? ఉంది సార్. ఏంటి? మీది ఆవిడిది ఒకే టేస్ట్ అనుకోండి, మీకు ఆ ప్రేమలో అన్యోన్యత పెరుగుతుంది. ఒకళ్ళ మీద ఒకరికి ప్రేమ పుడుతుంది, అది లేకపోతే ఒకళ్ళ మీద ఒకరికి కడుపు మండుతుంది, ప్రేమే ఉంటే కడుపు పండుతుంది. బాగా చెప్పావు బాబు. నీ పాట తెలివితేటలే ఈ దద్దమ్మకుంటుంటే ఈ పాటికి ఎల్లో కారే కొనేవాడు. ఈ దద్దమ్మ గారికి తెలివితేటలు ఎవరన్నారు? నిన్న ఫోన్ చేసి ఎల్లో కారే బుక్ చేశారు. మిమ్మల్ని సరదాగా ఆట పట్టించడానికి తెల్లగారు అంటున్నారు. అంటే అది అది భార్య అభిరుచిని గౌరవించే మీలాంటి భర్త దొరకడం ఆవిడ అదృష్టం అండి. ఇటువంటి భర్త టేస్ట్ ని గౌరవించడం మీ ధర్మం మేడం. అంటే మీకోసం ఆయన ఎల్లో కారు కొంటారు, ఆయన కోసం మీరు తెల్లగారు కొనండి. రెండు కార్లా? ఈ సారి అనుకున్నావు కార్ అనుకున్నావా? మరే ఒకే మోడల్ రెండు కార్లు ఎందుకు? ఒకే మోడల్ ఎందుకు కొంటారు? మీరు శాంత్రో తీసుకోండి, ఆయన ఏమో యాక్సెంట్ తీసుకుంటారు. మేము ఉన్నది ఇద్దరం, మాకు రెండు కార్లు ఎందుకయ్యా? ఎందుకేంటి సార్, సూటు బూట్ వేసుకుని వైట్ కార్ లో వైట్ హౌస్ కెళ్తున్న బిల్ కింటల మీరేమో ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఆ తర్వాత మేడం గారికి ఫ్రెండ్స్ తో కలిసి సినిమాకి వెళ్లాలనో షాపింగ్ వెళ్లాలనో కూరగాయలు కొంటాకి రైతు బజార్కి వెళ్ళాలనో అనిపిస్తుంది. అప్పుడు మేడం గారు బస్సులోను ఆటోలోను వెళితే మీ పొరుగు ఏమవుతుంది? మరే కరెక్ట్ గా చెప్పావు. కరెక్ట్ గానే చెప్పాడు, కానీ మన దగ్గర ఒక్క కారు కొనడానికి డబ్బులు ఉన్నాయి. డబ్బు సంగతి నాకు వదిలేయండి సార్. అంటే నువ్వు ఇస్తావా? లేదు, ఇప్పిస్తా. మా కంపెనీ ఫైనాన్స్ చేస్తుంది సార్. ఫైనాన్స్? గోల్డ్ ఎంత? బ్యాంకు రేట్ కన్నా తక్కువ సార్. పైగా మీరు ఫైనాన్స్ తీసుకుంటే గోల్డ్ అని టాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. కోర్టులు ఉన్న టాటా బిర్లాలు కూడా ఫైనాన్స్ తీసుకునే కార్లు కొంటుంటారు. ఏం తెలుసుకోకుండానే అగ్రేసుకుంటూ వచ్చేసావు. ఆ అబ్బాయి అన్ని చెప్పాడు కాబట్టి సరిపోయింది. భలే వారే, నేను చెప్పడం ఏంటండి, ఇదంతా మీ వారి ప్లానే. మా ఆవిడని తెలియజేస్తాను, నేను చెప్పినట్టు చెయ్యని నేను ఫోన్ చేసి చెప్పారు. అలాగా? మీరు ఎంత మంచివారండి, అనవసరంగా మిమ్మల్ని తిట్టిపోసాను. చూడబాయ్, పేపర్లు రెడీ చేయొచ్చు, ఆ రెండు కార్లు తీసుకుంటాం. మీరు కూర్చోండి. ఏ రాజు, సార్కి మేడం రెండు కూల్ డ్రింక్స్ తీసుకురా. ఆహా, నువ్వు మామూలు సేల్స్ మేనేజర్ కదయా జగదీష్. యు ఆర్ గ్రేట్. ఒక్క కారు కూడా కొనుక్కునే వాళ్ళ చేత రెండు కార్లు కొనిపించారు. అంతకంటే ముఖ్యంగా కొట్టుకుని కోర్టుకెళ్ళబోయే జంట కాపురాన్ని నిలబెట్టారు. కంగ్రాచులేషన్స్. థాంక్యూ. మీకు ఏ కార్ కావాలి? శాంత్రో, యాక్సెంట్? నన్ను కూడా బుట్టలో పడేయకండి బాస్. నీకు తెలియదు కదూ, ఇతను మన వైజాగ్ బ్రాంచ్ నుంచి వచ్చిన అసిస్టెంట్ మేనేజర్. ఈ రోజే డ్యూటీలో జాయిన్ అయ్యాడు, పేరు ప్రవీణ్. అలాగా, నైస్ టు మీట్ యు. మీ టు. తీసుకెళ్ళి మన వర్క్షాప్ అది చూపించు, నేను వాళ్ళ సంగతి చూస్తాను. అలాగే, క్యారీ. ఓకే. దిస్ ఈస్ అవర్ సర్వీస్ సెంటర్, ఆల్మోస్ట్ సిటీలో మందే లీడింగ్ షోరూమ్. అంటే నేచురల్ గా వర్క్ లోడ్ ఎక్కువ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. అన్నట్టు ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? ప్రస్తుతానికి లాడ్జ్ లో రూమ్ తీసుకున్నానండి, ఏదైనా మంచి ఇల్లు చూసి ఇలాంటి తీసుకురావాలి. ఓ, మీరు మ్యారీడా? అవును, మొన్న జూలై 20 పెళ్ళైంది. జూలైలోనా? అరే, నాది జూలై 10 పెళ్ళైంది. అంటే 10 రోజులే తేడా అన్నమాట. వెరీ గుడ్. రండి. మీకు ఏ టైప్ ఇల్లు కావాలి, ఫ్లాటా, ఇండిపెండెంట్ హౌసా? ఏదైనా కాలనీ అయితే బెటర్ అండి, సెక్యూరిటీగా ఉంటుంది. అయితే మా ప్రేమనగర్ కాలనీలో మా పక్కిల్లు ఖాళీగా ఉంది, మంచి వాస్తు కూడా. ఒకసారి వచ్చి చూసుకోండి. మీ పక్కిల్లు అయితే చూడకలేదండి, వచ్చి జాయిన్ అయిపోతా. అదేంటి, మీరు నాకు బాగా నచ్చారు. మీలాంటి వ్యక్తి నా పక్కింట్లో ఉంటే నాలాంటి వాడికి అన్ని లాభాలే కదా. మరీ అంత మోసేయకండి సార్, వచ్చి ఒకసారి చూసుకోండి. సాయంత్రం ఆఫీస్ అవగానే వెళ్దాం. ఏమండి? చెప్పండి బాస్. ఇంతకు ముందు ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చారా? 5 ఏళ్ల క్రితం వచ్చారండి, కానీ అప్పటికిప్పటికి చాలా మార్పు వచ్చింది సిటీలో. మన నాయుడు గారి పుణ్యమేనండి, గురువు గారు చాలా బాగా డెవలప్ చేస్తున్నారు. అయితే మీది లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా? రెండును. అదేంటండి? నాది మ్యాండ్రికం అండి. నా భార్య చిన్నప్పటి నుంచి నన్ను ఇష్టపడింది కాబట్టి తనకి లవ్ మ్యారేజ్. మా బాబురావు గారు నాకు అరేంజ్ చేసి పెళ్లి చేశారు కాబట్టి నాది అరేంజ్డ్ మ్యారేజ్. బాబురావు గారు ఎవరు? మా బాబు. ఓ, అదా. మీదే టైపు? నాది ఆల్మోస్ట్ మీ టైప్ అండి. మా పెద్దవాళ్ళంతా అరేంజ్ చేసి పెళ్లి చేశారు. పెళ్లి చూపుల్లో నేను మా ఆవిడ చూసి తెగ ప్రేమించేశాను కాబట్టి రెండును. ఒక నిమిషం అండి. ఏమా, 4 మూరలు మలుపులు ఇవ్వు. ఆవిడకండి. నేను ఇంకా పక్కింటోడు పెళ్ళాలనుకున్నానండి. అయ్యి బాబు, అదేంటండి అలా అనేసారు? ఊరికి జోక్ చేశానండి. బాగాలేదండి. మన పక్కింటోడు పెళ్ళాన్ని మనం గౌరవిస్తే వాళ్ళు కూడా మన పెళ్ళాన్ని గౌరవిస్తారు. మన మధ్య సారీ ఎందుకండి?
ఆవిడికి మల్లెపూలంటే మహా ఇష్టం. మీ ఆవిడకే కాదు బాస్, మా ఆవిడకి కూడా. నాకన్నా మల్లెపూలనే ఎక్కువగా ప్రేమిస్తుంది. అసలు ఆ పువ్వులు పుట్టిందే ఆడవాళ్ళ కోసం. బాగా చెప్పారు. సారీ బాస్, ఒక నిమిషం. మా ఆవిడకి స్వీట్స్ అంటే చాలా ఇష్టం. మా ఇద్దరి మధ్య ప్రతి నైట్ స్వీట్ నైట్ కావాలని ఇలా స్వీట్స్ తీసుకెళ్తుంటాను. మా ఇంట్లో కూడా ప్రతి నైట్ స్వీట్ నైట్ కావాలని దోవలు కొట్టకుండా గుడ్ నైట్ పెడుతూ ఉంటాను. క్షమించండి బాస్, ఇదే లాస్ట్ స్టాప్. మీ మిస్సెస్ కి వీక్లీ అంటే కూడా చాలా ఇష్టం అన్నమాట. ఇష్టం గురించి కాదండి, మనం ఉదయం ఆఫీస్కి వెళ్ళి సాయంత్రానికి వస్తాం. పాపం రోజంతా వాళ్ళు ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది కదండి. భార్యకి మీరు ఇస్తున్న ఇంపార్టెన్స్ చూస్తుంటే నాకు విషయం కన్ఫర్మ్ అయిందండి. ఏంటండి అది? క్రిందటి జన్మలో మీ మిస్సెస్ బాగా పూజలు చేస్తుంటారు, అందుకే మీలాంటి మంచి భర్త దొరికాడు. ఏమండి మరీ అంత మోసేకండి సార్. లేదండి, నిజం చెప్తున్నా, మీలాంటి లైఫ్ పార్ట్నర్ దొరకడం నిజంగా మీ ఆవిడ అదృష్టం. ఆదర్శ భర్త అనే అవార్డు ఏదైనా ఉంటే అది మీకే వస్తుంది. రామరాజు గారని ఇంటి ఓనర్, ప్లస్ మన కాలనీ సెక్రటరీ. నమస్కారం అండి. నమస్కారం అండి. ఇల్లు మీకు నచ్చిందండి? నచ్చితే దత్తావేదులు తెచ్చి ప్రియకర రాసిచ్చేస్తారంటే. ఇల్లు ఇల్లు చాలా బాగుంది. మరి అదేంటండి, ఇంతకు ముందున్నోడు చండాలంగా ఉంది, ఖాళీ ఇచ్చే చెడిపోయారు. మంచిలో చూసి అడ్వాన్స్ ఇచ్చి చేరతామండి. అలాగేనండి, వస్తామండి. రండి. అదేనండి మా ఇల్లు, మా ఆవిడ చేతి కాఫీ తాగేందుకు కానీ రండి. అమ్మగారు లేరు కదండి. ఎక్కడికి వెళ్ళిందిరా? ఆయన ఎవరండి? నల్లగా నెగ్గ నెగ్గలాడుతూ ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళారు. నల్లగా ఉంటాడా? ఎవరు ఆయన? అదేనండి, ఎప్పుడు ఆడాలను పక్కనేసి తిరుగుతూ ఉంటాడు చూడండి. మన సుబ్బారావు పెళ్ళం, మల్లిగడ పెళ్ళం కూడా అప్పుడప్పుడు వెళ్తూ ఉంటారండి ఆయన దగ్గర. సరిగ్గా పేరు చెప్పావరా? పేరు గుర్తొస్తాయి సోదంతా ఎందుకు? లేడీస్ కోకలు కూడా ఎత్తుకెళ్ళిపోతాడండి, అదేతో చేత్తో వాయిస్తూ ఉంటాడు. కృష్ణ 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 లయానికి వెళ్ళారు. ఓర్ని గుడికి వెళ్ళిందని చెప్పడానికి ఇదంతా. సారీ అండి. పర్వాలేదండి, ఎలాగో నాలుగు రోజులు వస్తానుగా, అప్పుడు మీరు పిలవకపోయినా వస్తాను. ఉంటానండి. నేను డ్రాప్ చేస్తాను. ఎందుకండి, ఆటోలు ఎక్కడ దొరుకుతాయిగా, నేను వెళ్తాను, మీరు ఉండండి. బాయ్. ఓకే. ఏంటి గుడికెళ్ళావా? సుభద్ర, నీకోసం పూలు బుక్స్ స్వీట్స్ తీసుకొచ్చాను. నా పూలు తెచ్చింది నీకోసం. నేను దేవుడి కోసం అనుకున్నాను. పర్వాలేదు. మీరు ఎక్కడ పడుకుంటారా? భార్యాభర్తల తర్వాత నేను ఆగదిలో పడుకుంటాను. అమ్మా కనకదుర్గా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ వెధవేమన్న వెధ వేషాలు ఇస్తే నాకు ఫోన్ కొట్టు, రాడుతో వచ్చి తల పగల కొడతా. మావయ్య, అప్పుడంటే ఏదో పాపం తెలియకుండా కొట్టారు. దుర్గమ్మ తల్లిదే వల్ల బాయికేం కాలేదు కాబట్టి బతికిపోయాం. వినరా విను, దానికి నీ మీద ఎంత ప్రేమ ఉందో. మాకు ఉందిలే ప్రేమ. ప్రేమ ఉంది కాబట్టి చెప్పేది. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత దాన్ని వంటింట్లో అరెస్ట్ చేయకుండా ఆదివారం నాడు సినిమాకి, సోమవారం నాడు షాపింగ్ కి, మంగళవారం నాడు మార్కెట్ కి, బుధవారం బుద్ధ విగ్రహం దగ్గరికి, గురువారం గుడికి, శుక్రవారం మసీదుకి, శనివారం చర్చికి. శనివారం నాడు వెళ్ళరు చర్చికి, ఆదివారం వెళ్తారు. అలాగే ఉద్యోగానికి రాజీనామా చేసి పారేసి ఊరంతా తిప్పుతూ ఉంటాను. హలో ఎడవ తెలివితేటలు చూపించపాక రాజీనామా ఎందుకు చేస్తావు? రోజుకో చోటు తిప్పన్నావుగా. నేను తిప్పమంటుంది ఆఫీస్ వదిలిపెట్టిన తర్వాత, ఆఫ్టర్ 5. లేకపోతే ఆ టైంలో ఫ్రెండ్స్ అని పార్టీలని మందు కొట్టడం, అర్ధరాత్రి వచ్చి తలుపు కొట్టడం ఎక్కువైపోతాయి. సర్లే అని చెప్పడం మర్చిపోయా? ఏంటి, దీనికి ఇంట్లో ఒక్కదానికి బోర్ కొడుతుంది, కేబుల్ టీవీ కనెక్షన్ పెట్టించు. ఇంకా దీన్ని కంటి పాపలా కాపాడుకో, ఇది కంట నీరు పెట్టిందో రాడు తల గుర్తుంచుకో. అసలు నువ్వు నాకు తండ్రివేనా? నేను నీ కొడుకునేనా? నువ్వు నా కొడుకువైనా దానికి నువ్వు మొగుడు అనే నా భయం. ఇంకెవరి చేతిలో నన్ను పెడితే దీని బతుకు ఏమైపోతుందోనని ఇష్టం లేకపోయినా దీన్ని కట్టబెట్టాను. నువ్వు ఎక్కమ్మా. నువ్వు ఒక్కడవే ఇక్కడ ఏం చేస్తావు మావయ్య? నువ్వు మాతో వచ్చేచ్చుగా. నాన్న సన్ను విన్నావా, ప్రేమ అంటే ఎదిరా. చెల్లెలు కూతురైనా కన్న కూతురులా నన్ను వదిలిపెట్టి వెళ్ళలేకపోతుంది. కనీసం నువ్వు రాను అన్న అని ఒక్క మొక్క అని చావలేదు. నా మాటకు నువ్వు విలువిచ్చినట్టు. అమ్మా ఇంకో సంవత్సరంలో రిటైర్ అయిపోతున్నాను, అప్పుడు అలాగో నీ దగ్గరే ఉంటా. ఈ లోపు నాతో ఆడుకోవడానికి ఓ బుడతని కనిపెట్టు. ఈ కనకదుర్గమ్మ దయ వల్ల కంటలే మావయ్య. ఈ అమ్మ దయ కదమ్మా, ఈ వెధవ దయ తెలచాలి. ఆ వెధవకి పిల్లలంటే చాలా ఇష్టం మావయ్య. అయ్యో నా నోట్లో పురుగులు పడా, నా నాలుగు మీద మాటలు పెట్టా. అమ్మా దుర్గమ్మ తల్లి, ఈ పాపిస్తాను, క్షమించమ్మా. దండం పెట్టుకుంటాను. హైదరాబాద్ లో పెట్టుకుంది నీ కాళ్ళకి పెట్టుకుంటాను. పెట్టుకోమ్మా, గాడ్ బ్లెస్ యు. టైం అవుతుంది, పద టైం అవుతుంది. ఇదిగో డ్రైవర్, జాగ్రత్తగా తీసుకెళ్ళు. అలాగేనండి. అబ్బా
భలే బాగుంది బాయ్యా. వీటిని సందులో గొంతులో అనరు, కాలనీ అంటారు. ఇంతకీ మనీలేది? ఇదే ఇదా? చాలా బాగుంది. మనం కట్టిందేనా? అద్దె కట్టిందే. హలో ప్రవీణ్ గారు. హలో. ప్రయాణం బాగా జరిగిందా? బాగా జరిగిందండి. దుర్గా, నేను చెప్పేనే జగదీష్ గారిని, ఈయన మా ఆవిడండి. నమస్కారం అండి. మీరు నాకన్నా పెద్దవాళ్ళేనండి? అవునండి. అయితే నేను మీకు నమస్కారం. మీరేం కగారు పడకండి, భక్తితో ఇలా అందరినీ భయపెట్టడం మా ఆవిడకి అలవాటే. ఎవరండి? సెకండ్ హ్యాండ్ సామాన్లు అమ్ముకునే సన్నాసి. మొన్న వచ్చారు కదరా, ఇంట్లో అద్దె దిగుతున్నారు. ఈయనెవరండి? మీ నాన్నగారండి. లేదండి, ఈ కాలనీలో పనిచేస్తుంటారు. అయితే మీరు కూడా నన్ను ఆశీర్వదించండి. తొందరగా ఆశీర్వదించు, లేకపోతే ఇప్పుడు అప్పుడే లేవదు. శక్రమేవ కళ్యాణ ప్రాప్తి రష్టి. రే, ఆవిడికి పెళ్ళయిందిరా. అలాగా? అయితే హ్యాపీ బర్త్డే టు యు. ఏడ్చేలా గానీ వెళ్ళి సామాన్లు లోపల పెట్టించు. వెళ్ళు. మీరేనండి ఇంట్లో తిరగడానికి వచ్చింది? అవునండి. ఈవిడెవరు? మన వైఫా. చూడండి, ఈయన సుబ్బారావు గారు అని. నేను డాక్టర్నమ్మా, ఇదే మన క్లినిక్. నీకు ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా అన్నయ్య అని పిలువు, వెంటనే వచ్చేస్తాడు. నేను కరణం. మల్లీశ్వరరావు గారు అని, మంచి వెయిట్ పార్టీ. నెక్స్ట్ ఇయర్ ఒలింపిక్స్ కూడా వెళ్తున్నా. మీ ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతే మీకు ఖాళీయే కదా. నా దగ్గరికి వస్తే మా కరణం మల్లేశ్వరం తయారు చేసినట్టు మిమ్మల్ని మంచి వెయిట్ లిఫ్టర్ గా తయారు చేస్తా. అలాగే బాబాయ్ గారు. అన్నయ్యకి బాబాయ్కి నమస్కారం. వద్దులేమ్మా, కాల్ కడుకున్న తర్వాత వస్తాను. వద్దులేమ్మా, నాకు పేషెంట్లు వచ్చారు, తర్వాత వస్తాను. తర్వాత వస్తాను. పదండి. నమస్కారం అండి. మీరు జగదీష్ గారి వైఫ్ గారండి? ఏమీ అనుకోకపోతే మీ వేజ్ ఎంత చెప్తారండి? 22. అయ్య బాబోయ్, మీరు నాకంటే పెద్ద. అయ్యో, ఇదేమిటండి? పెద్దవాళ్ళకి నమస్కారం చేయాలని మా మావి చెప్పాడండి. మీరు నాకన్నా బిగ్గే కదండి, ఆశీర్వదించండి. ముందు మీరు లేవండి. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని అండి అనుకూడదండి. దీవించండి. దీర్ఘ సుమంగళి భవ, నిండు 100 ఏళ్ళు పిల్ల పాపాలతో వర్ధిల్లు అని బ్లెస్సింగ్ చేయండి. అలాగే దీవించండిలే. అమ్మయ్యా, ఓ పని అయిపోయింది. నా పేరు కనకదుర్గండి, మీ పేరేంటండి? సుభద్ర. ఏనేమూ లేనట్టు ఆనేమెట్టుకున్నారేంటండి? ఏ, అర్జునుడు ద్రౌపది మొగడం తెలుసు కూడా సుభద్ర ప్రేమించేసింది. పరాయి స్త్రీ హస్బెండ్ ని ప్రేమించడం తప్పు కదండి. అందుకే నాకు ఆ పేరంటే ఎలర్జీ. మీరు ఫీల్ అవ్వకండి. మీ చిన్నప్పుడు మీకు తెలియకుండా మీ పెద్దోళ్ళు పెట్టేసి ఉంటారు. మీరేం చేస్తారు పాపం అన్నట్టు ఇవాళ కూరే వండుతున్నారండి. అది నేను. వంకాయలో బెండకాయ తరిగి ఆవకాయలో తాలింపు పెడతానండి. అదేం కూరండి? ఏమో చేస్తేనే కానీ తనకి తెలియదండి. మీరు భలే కామెడీగా మాట్లాడతారండి. నేను వంటలు, పిండి వంటలు చాలా బాగా చేస్తానండి. మా బాయ్ అంటాడు, నువ్వు హోటల్ పెట్టు భలే సక్సెస్ అవుతుందని అస్తమాన్ వేడిపిస్తుంటాడు. మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే సిగ్గు లేకుండా నన్ను పిలవండి, వచ్చి అన్ని వండి పెడతాను. ఏంటండి, నేను 10 మాటలు మాట్లాడుతూ ఉంటే మీరు ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు? అది తనకి ఒంట్లో బాగాలేదండి. అదే అండి రీజనింగ్. మీరేం భయపడకండి, నా దగ్గర మా దుర్గమ్మ తల్లి కుంకుమ ఉంది, తెచ్చి బొట్టు పెడతాను, సాయంత్రం కల్లా తగ్గిపోతుంది. హాయ్ బాబాయ్, చూసారా మాటలో పడి మా బాయ్కి టిఫిన్ ఇవ్వడం మర్చిపోయాను. వస్తానండి. వస్తున్నా బాయా? కల్మషం లేని పిల్ల, వీళ్ళ ఆయన కూడా చాలా మంచోడు. పేరు బాయా. పక్కింటావిడ చాలా మంచిది, నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నువ్వు అసలు మాట్లాడే ఛాన్స్ ఇవ్వగా. చాలు, నీ వాగుడితో ఆవిడ హడలే తెచ్చుకో, లేకపోతే మనకి ఇల్లు చూపించిన పాపానికి వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతారు. పో బాయా, నువ్వు మరీను అన్నట్టు ఆవిడ చాలా బాగుంది. పేరే కాస్త నీ రెడీ ఆఫీస్ టీ తీసుకురా, నాకు ఆఫీస్కి వెళ్ళే టైం అయింది. హలో ప్రవీణ్ గారు. వస్తున్నా బాస్. గుడ్ మార్నింగ్. బయలుదేరుదావా? నేను రెడీ. మనం వెళ్ళేది ఒకే ఆఫీస్ కదా బాస్, 2 బైక్లు ఎందుకు? ఒక నెల మీ బైక్ లోను, ఇంకొక నెల నా బైక్ లోనే వెళ్దాం. బోర్డు అంత పెట్రోల్ సేవ్ అవుతుంది, ఆ డబ్బుతో మన భార్యలకు ఏ చర్య కొనవచ్చు. సరే, మీరు గనక బడ్జెట్ వేస్తే ఏ డెఫిసిట్ లేకుండా పర్ఫెక్ట్ గా ఉంటుంది. మరి అంత మోసేకండి. రైట్. రగ రగ మే ఇష్క తరహా తోజావని లగా. రగ రగ మే. ఓరి నాయనా, ఏది కనివేళ ఈ ఉరుములు వినిపిలేంటి? అమ్మా దుర్గమ్మ తల్లి, ఇదిగో బాయ అర్జున పల్గొన మా ఇంటి మీద పిడుగులు పడకుండా చేయి తల్లి.
ఉరుములు మెరుపులకు భయపడ్డావా? అలా పరుగులు వచ్చావు? ఏంటండి అంతలా పరిగెత్తుకొచ్చారు? అది కరెంటు పోయింది, మీ ఇంట్లో క్యాండిల్ ఏమైనా ఉందేమోనని. ఇస్తా ఉండండి. అన్నట్టు ప్రవీణ్ గారు, మీకు నా భార్యను పరిచయలేదు కదూ, తనే పేరు సుభద్ర. సుభద్ర, మన పక్కింట్లో దిగింది ఈయనే, పేరు ప్రవీణ్. సారీ బాస్, చీకట్లో పరిచయం చేస్తాను, ఏమనుకోవద్దు, ఇప్పుడే వస్తున్నాను. ఇదేదో ముదిరేటట్టే ఉంది, ఈ గాలి ఇలా ఉంటే కరెంటు రాదు, రాత్రికి నిద్ర పట్టదు. తీసుకో బాస్. థ్యాంక్ యూ. నీకు ఏదైనా ఇబ్బందిగా ఉంటే ఎక్కడికి వెళ్ళావు బాయ్యా? పక్కింటికి. దేనికోసం? కొవ్వతి కోసం. మన ఇంట్లో ఉందిగా? లేదనుకున్నాను. సరేరా, అన్నం వడ్డించాను, వేడివేడిగా ఉంది, తినేద్దు. కానీ నాకు ఆకలి కాలేదు, నువ్వు తిని. ఆకలి లేకపోవటం ఏంటి బాయ్యా? ఒంట్లో బాగాలేదా? విసిగి తీసి అమ్మ కుంకుమ. విసిగించకుండా పో అతలకి. కరెంట్ వచ్చేలా లేదు, రాపోంచేద్దాం. నాకొద్దు. అసలు ఏం తినకుండా ఎలా ఉంటావు? కొంచెం తిందు కనరా. వద్దని చెప్తున్నాను కదా. ఏం సుభద్ర, ఎందుకలా ఉన్నావు? ఒంట్లో బాగాలేదా? ఇంట్లోనే బాగాలేదు. జగదీష్ గారా? జగదీష్ ఎవరయ్యా? నా పేరు ప్రవీణ్. ప్రవీణ్? మరి జగదీష్ ఎవరా? పక్కింటి ఆయన. కరెక్టే. మరి ప్రవీణ్ ఎవరా? నేనేనయ్యా. ఎంత జ్ఞాపక శక్తి అండి మీకు! మీ పేరు మీరు గుర్తెట్టుకోవడమే కాకుండా పక్కింటి వాళ్ళ పేరు కూడా గుర్తెట్టుకుంటున్నారా? ఇదిగోండి మిల్క్ ప్యాకెట్. ఇదిగో మలకు. మలకు, ఆ పక్కింట్లో పాలు ఇచ్చావా? పాలు ఇవ్వడానికి నేను ఏమన్నా గేదెనేటండి? అదేనయ్యా, పాలు ప్యాకెట్ ఇచ్చావా? నిజమేనండి, మీరు చెప్పేదాకాలకు పాలు ఇవ్వాలన్న గుర్తెలేదు చూసారా? ఇప్పుడే వెళ్ళిచ్చేస్తాను. లక్ష పాప లంచికొస్తావా? లడ్డు కొరికిస్తావా? ఏండోయ్, మిల్క్ ప్యాకెట్ ఎక్కడ ఎడుతున్నాను? గేదోళ్ళు వచ్చి తాగేస్తాయి, తీసుకోండి. మొన్న కుట్టేసింది అది, నిన్న కుట్టేసింది, మళ్ళీ కుట్టేస్తుంది అది గండు సీమ. టంగ 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 టంగ. ఇదిగోండి సబ్బిన ప్యాకెట్. ఒరే మాలకం, ఆ కొత్తగా వచ్చిన కుర్రోడు ఏంట్రా జగదీష్ ఇంట్లోకి అలా తొంగి చూస్తున్నాడు? మరి మీ ఇంటికేసి తొంగి చూద్దాం అంటే మీరు ఎక్కడ సచ్చారుగా? అది కదా, ఆడు భూమింట్లో తేడా ఉందిరా, నాకు టెన్షన్ గా ఉంది. తమరికి ఎప్పుడు టెన్షనే కదా. ఏంటి బాస్, మా ఇంటికేసి తొంగి చూస్తున్నారు, కొంప తీసి మా ఆవిడకి లైన్ వేస్తున్నారా? అది మీరున్నారా లేదో అని. లేకపోతే లైన్ వేసేద్దామనా? అబ్బే, అదేంటండి, మీ దగ్గర వార్త పేపర్ ఉందేమోనని. నాకు వార్త రాదు, ఈనాడు వస్తున్నారండి. న్యూస్ పేపర్ గురించా? నేను ఇంకా ఏదో పెద్ద న్యూస్ ఉంటుందని ఇంట్రెస్ట్ ఫీల్ అయ్యి వచ్చానే. సుభద్ర, పక్కింటి ప్రవీణ్ గారు వచ్చారు, న్యూస్ పేపర్ కావాలంట. పేపర్ ఏది? అది లోపల ఉంది, తీసుకొచ్చివ్వు. మీకు వార్త అలవాట? అవునండి. నాకు ఈనాడు అంటే ఇంట్రెస్ట్. ఒక పని చేయండి, నాకు ఈనాడు ఇలాగే వస్తుంది కాబట్టి మీరు వార్త తెప్పించండి, అప్పుడు ఇద్దరు రెండేసి పేపర్లు చదువుకోవచ్చు. ఏమంటారు? అలాగే. పక్క పక్క ఇళ్ల వాళ్ళు ఇలా కోఆపరేటివ్ గా ఉండటం వల్ల ఇలాంటి అడ్వాంటేజెస్ ఎన్నో ఉంటాయి. అవును, మీ పక్కింట్లో ఉండడం నాకు చాలా అడ్వాంటేజ్. వస్తానండి. ఓకే, అలాగేనండి. ప్రవీణ్ గారు. వస్తున్నా. రండి ఆఫీస్కి వెళ్దాం. ఇప్పుడు నేను రావట్లేదండి. ఏ, మా ఆవిడకి ఒంట్లో బాగలేదు, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. నాకు ఒంట్లో బాగాలేకపోవటం ఏంటి బాయ్యా? నేను బాగానే ఉన్నానుగా. మొన్న నీరసంగా ఉన్నావుగా. అదా, అప్పుడంటే రెండు రోజులు ఉపవాసం ఉన్నాను, అందుకే హాస్పిటల్కి వెళ్దాం అంటున్నాను. వెళ్ళాం, మీరు వెళ్ళండి. ఓకే, బాయ్. బాయ్. అబ్బా, తగ్గిపోతులే. వీడేంటి జగదీష్ ఇంట్లో దూరుతున్నాడు? ఇంగ్లీష్ బయటకు తీసి మాట్లాడండి. లోపల ఏం దొరుకుతుందో చూసిరా. అలాగే. మీ ఆవిడ చీర మార్చుకుంటుంది. నువ్వు చూడాల్సింది ఇక్కడ కాదురా.
రాత్రి నిన్ను చూసినప్పటి నుంచి నీతో మాట్లాడాలని, నిన్ను కలవాలని. ఎందుకు? ఈ 6 నెలలుగా నేను ఎంత టార్చర్ అనుభవిస్తున్నాను తెలుసుకోవడానికా? నీ బాధ నేను అర్థం చేసుకోగలను, కానీ జరిగింది వద్దు. నాకే చెప్పదు, నన్ను దారుణంగా మోసం చేసి నా జీవితాన్ని నాశనం చేసింది చాలు. ఇదేంటి, ముగుడెళ్ళి ఇంట్లోకి పెళ్ళం కూడా వెళ్తుంది. మూమెంట్ ఏదో తేడా ఉంది. నాకేదో టెన్షన్ గా ఉంది బాబోయ్. ఆవిడ వెళ్తే అడగ టెన్షన్ గాని మీకెందుకు? ఆవేశపడకుండా నేను చెప్పేది విను. నాకే చెప్పదు, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. సుభద్ర గారు, సుభద్ర గారు, తనను ఇక్కడ చూసిందంటే బాగుండదు. మాట్లాడి పంపించేసే. ఇక్కడున్నారా? మీద అమ్మనుకుండానే వచ్చేసాను. గోంగూర పచ్చడి, ఆవకాయ పెట్టాను, నీకిద్దామని తీసుకొచ్చాను. ఏంటండి, మీరు కూడా మా బాయలో అదోలా ఉన్నారు. కొంపదీసి పెళ్లికి ముందు మీకు ప్రేమ ఏదైనా ఫెయిల్ అయిందా? కూర్చోండి. పాప మా బాయ కూడా అలాగే అయిందండి. తన అమ్మాయిని విపరీతంగా ప్రేమించాడు, కానీ మా మావయ్య కదంటే ఇష్టం లేదు. నాకిచ్చి చేయాలని ఆశ. దాంతో ఓ రోజు రాత్రి చప్పా పెట్టకుండా లేచిపోదామని పెట్టి బిడ్డ సర్దుకొని వెళ్లిపోతుంటే మా మావయ్య వెనక నుంచి వెళ్లి తల మీద గట్టిగా కొట్టేశాడు. ఆ దెబ్బ నుంచి కోలుకొని మళ్ళీ మామూలు మనిషి అవడానికి 20 రోజులు పట్టిందండి. అప్పుడు కూడా మా బాయ ఆపిల కోసమే వెళ్ళాడండి, కానీ అప్పటికే అమ్మాయికి పెళ్ళైపోయి అత్తారింటికి వెళ్ళిపోయిందని తెలిసి వెనక్కి వచ్చేశాడు. ఆ తర్వాత 4 రోజులైతే బాయ అన్నం తింటే ఒట్టు, సరిగా నిద్రపోయేవాడు కూడా కాదు. బాగా ఫీలింగ్ ఎట్టేసుకొని పీలగా అయిపోయాడు. చివరికి అతి కష్టం మీద మా మావికి భయపడి ఇష్టం లేకుండానే నన్ను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత 3 నెలలు నాతో మాట్లాడలేదండి. పాపం, ఎవరికైనా బాధగానే ఉంటుంది కదండి. ఇదిగో ఈ 2-3 నెలల నుంచే కొంచెం మాట్లాడుతూ ముట్టుకుంటున్నాడు. ఈ మధ్యనైతే బాగానే ముట్టుకుంటున్నాడు. మళ్ళీ 2 రోజుల తర్వాత రాత్రే కొంచెం దూరంగా ఉండి అదోలా ఉన్నాడు. పాపం అమ్మాయి గుర్తొచ్చుంటుంది. నా గురించి మా బాయ గురించి చెప్పి బాగా బోరు కొట్టినట్టున్నాను. ఫీల్ అవ్వకండి, పచ్చడి రుచి చూసి బాగుందో లేదో చెప్పండి, ఇంకా పంపిస్తాను. ఇదేంటండి మా బాయ చెప్పులు ఇక్కడున్నాయి? ఓ, రాత్రి కొవ్వతి కోసం ఇంటికి వచ్చాడు కదా, అప్పుడు మర్చిపోయి ఉంటాడు. నేను తీసుకెళ్తాలేండి. ఈవిడేంటి, పరాయి స్త్రీ దగ్గర మొగుడు చూసి చెప్పుతో కొట్టాల్సింది పోయి చెప్పులు తీసుకొస్తుందేంటి? మీరైతే మీ ఆవిడ అలాగే కొట్టేది, ఆవిడ మహాపతివ్రత కాబట్టి అలా చేయలేదు. నన్ను క్షమించు, నేను చాలా అపార్థం చేసుకున్నాను. పర్వాలేదు, ఎందుకే నువ్వెలా ఉన్నావు? ఇద్దరు లోపల ఉన్నారు, మొగుడు వచ్చేసాడు. నాకు టెన్షన్ తో బీపీ పెరిగిపోతుంది బాబోయ్. నేనేమన్నా అయిపోతే నా పేషెంట్లు ఏమవుతారు? ఆయన ఏం అవరు, ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తారు. నీకు జగదీష్ లాంటి మంచి భర్త దొరికినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. సుభద్ర, ఆఫీస్ ఫైల్ మర్చిపోయాను. ఏంటండి ఇలా వచ్చారు? అది ఆఫీస్కి రావడం లేదని మీ ఇంట్లో ఫోన్ చేసి చెప్తామని. నేను వెళ్తున్నానుగా చెప్తానండి. అన్నట్టు ఇందా చెప్పడం మర్చిపోయాను, సాయంకాలం పార్టీ ఉంది. ఏం పార్టీ? లక్ష్మీ మోటార్స్ తరఫున మీ అందరికీ స్వాగతం. డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఎంతో ఆనందించవలసిన రోజు. భారతదేశం మొత్తం మీద ఎక్కువ వెహికల్స్ అమ్మిన ఘనత మన షోరూమ్ కే దక్కింది. ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. ఈ గొప్పతనం అంతా మన సేల్స్ మేనేజర్ మిస్టర్ జగదీష్ కే చెందుతుంది. కమాన్ మిస్టర్ జగదీష్, గివ్ హిమ్ ఏ బిగ్ హ్యాండ్.
మన లక్ష్మీ మోటార్ తరఫున హుండాయ్ జనరల్ మేనేజర్ మిస్టర్ చుంచున్ పౌ గారు ఈ బహుమతి ప్రదానం చేస్తారు. మిస్టర్ చుంచున్ పౌజీ, ప్లీజ్ కమ్. Now, let us enjoy this evening cheerfully. తీసుకోండి బాస్. సారీ బాస్, నాకు అలవాట్లేదు. తాగితే అదే అలవాటు అవుతుంది, తీసుకో. అసలు ఆ వాసన అంటే నాకు పడదండి. ఇదే మాట పెళ్లికి ముందు జగదీష్ కూడా అనేవాడు. ఇప్పుడు చూడు, కమాన్, హ్యావ్ ఇట్ మ్యాన్, ఎంజాయ్. డోంట్ వరీ ఫ్రెండ్, మీ బదులు మీది కూడా నేనే తాగేస్తాలే. చీర్స్. సారీ బాస్, ఎప్పుడో గానీ ఇలాంటి అకేషన్ లో తప్ప ముందుకొట్టను. అది మనసుకు బాధ కలిగినప్పుడే. మీకు బాధలేంటి బాస్, ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ సంతోషంగా ఉంటారు. సంతోషమా? యు మీన్ హ్యాపీ? మా లైఫ్ లో నో హ్యాపీస్, ఆల్ కస్టమ్స్ అండ్ బాధల్స్. ఏ బ్యానర్, గివ్ మీ వన్ బాటిల్. ఇంకా చాలు బాస్, ఇప్పటికే ఎక్కువైంది. డోంట్ వరీ, ఐఎమ్ స్టడీ. అది కాదు బాస్, ఆల్రెడీ 12 అయింది. ఇంటి దగ్గర మీ భార్య ఎదురు చూస్తూ ఉంటాను. వాట్? నా కోసం నా భార్య వెయిట్ చేసిందా? నెవర్. నేను రేపు ఉదయం వెళ్ళినా, ఇంకొక సంవత్సరం ఆగి వెళ్ళినా కూడా నా కోసం నా భార్య వెయిట్ చేయదు, పట్టించుకోదు. ఎస్ బాస్, మా ఇద్దరి మధ్య నో వెయిటింగ్స్ నో మీటింగ్స్. అంటే పెళ్ళై 6 నెలలైనా ఇంతవరకు నా భార్యను ముట్టుకుంటే ఒట్టు. సారీ, 2 సార్లు టచ్ చేశాను. ఒకటి తాళి కట్టినప్పుడు మెడనే, 2 అగ్ని చుట్టూ తిరిగేటప్పుడు సిట్టు కింద వేల్ని. అంతే. ఆ తర్వాత నో టచింగ్స్ నో టాకింగ్స్. మీకు ముందంటే ఎంత అలర్జీయో, మా ఆవిడికి నేనంటే అంత అలర్జీ. పాపం తను మంచిదే, నేనంటే అభిమానం గౌరవం, కానీ మనసులో మనం లేవు. ఐ థింక్ నేను తన భర్తనన్న విషయం కూడా మర్చిపోయి ఉంటుంది. ఏముంది, తన పెళ్లికి ముందు ఎవరినో ప్రేమించిందట. ఆ విషయం మనకు తాడిగట్టకి తెలిసింది. అతని మీద ఉన్న ప్రేమను చంపుకోలేదని, నాతో కాపురం చేయలేదని మొదటి రాత్రి తెలిసిపోయింది మనకి. పోలే తన బాధపడడం ఎందుకు? ఆ ప్రేమించిన కుర్రాడి దగ్గరికే పంపిద్దామని ఎంక్వైరీ చేస్తే పెళ్ళకి, ఆ కుర్రాడికి కూడా పెళ్ళైపోయిందట. మరేం చేద్దామని అడిగితే నో రియాక్షన్. చేన్లో కంటిన్యూయింగ్. పోనీ విడాకులు ఇచ్చేద్దాం అనుకున్నా, అప్పుడు ప్రియుడు లేక, మొగుడు లేక, తల్లిదండ్రులు తోడు లేక అన్నాదైపోతున్నామని భయపడ్డా. బాసు, నా ప్రేమ అతని ప్రేమ కంటే తక్కువ కాదని నిరూపిస్తున్నా, అయినా అర్థం చేసుకోకుండా అతన్ని ఆరాధిస్తుంటే నేనేం చేయగలను బాస్? ఇంత నరకాన్ని అనుభవిస్తూ మీరు ఎలా ఉండగలుగుతున్నారు బాస్? యు ఆర్ రియలీ గ్రేట్. నేను కాదు, ఒక ఆడదాని ప్రేమను అంతగా పొందిన మావిడ ప్రియుడు గ్రేట్. ఒక్కోసారి అతని అదృష్టాన్ని చూసి అసూయ పడుతుంటాను, మరోసారి అంత గొప్ప ప్రేమను మిస్ చేసుకున్నందుకు అతను అంత దురదృష్టవంతుడు లేడని చాలిపడుతుంటాను. కనీసం నేను ఈ బాధను మర్చిపోవడానికి నాకు ముందైన తోడుగా ఉంది. పాపం తనకి అది కూడా తోడలేదు. బాధపడకండి ఫ్రెండ్, మీ భార్యలో తప్పకుండా మార్పు వస్తుంది. ప్రియుడు కన్నా మొగుడే గొప్పని తెలుసుకుంటుంది. నో ఛాన్స్, అది జన్మలో జరగదు. ఆ ఇల్లు ఆవిడకు సెంట్రల్ జైలు, ఆ జైల్లో ఆవిడ ఒక జీవిత ఖైదీ, జైలర్ని. ఇంతే, ఈ లైఫ్ అంతా ఇంతే. ఇలా శిక్ష అనుభవించాల్సిందే. ఏమైంది? తప్ప తాకి పడిపోయాడు. అది ఆయనకు అలవాటే. ఆ అలవాటు కారణం నీ పొరపాటు. ఏం నువ్వు మాట్లాడేది? నువ్వేం చెప్పదు, తను నాకంతా చెప్పాడు. నీ గురించి తలుచుకుని అతను బాధపడుతున్నాడో తెలుసా? నేను అంతకంటే ఎక్కువ బాధపడుతున్నాను. నీ గురించి తలుచుకుని, నా గురించి తలుచుకుని అతన్ని శిక్షించే హక్కు నీకు లేదు. దూరంగా ఉంచడం ధర్మం కాదు. మనసులు కలవనప్పుడు మనుషులు కలవరు, దూరంగానే ఉంటారు. మనసులు కలవకపోవడానికి అతనే పరాయి మనిషి కాదు, నీకు తాళి కట్టిన మొగుడు. కాబట్టి ఆయన ఇంట్లో ఉంటున్నాను. ఉంటే సరిపోదు, ప్రేమించాలి.
అదొక్కసారి జరుగుతుంది. ప్లీజ్ సుభద్ర, నీ భర్త నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో ఎంతగా ఇష్టపడుతున్నాడో నీకు తెలియదు. కానీ నేను నిన్ను ఎంతగా ప్రేమించానో ఎంతగా ఇష్టపడ్డానో నీకు తెలుసు. పెళ్ళయ్యా కూడా ప్రేమ అంటాం తప్పు, ఇదంతా మర్చిపో. ఎలా మూడేళ్ల మన ప్రేమ బంధాన్ని ఎలా మర్చిపోమంటా? మూడేళ్ల ప్రేమ బంధం కన్నా మూడు ముళ్ళ పెళ్లి బంధం గొప్పది, అదే శాశ్వతం. కాదు, మన ప్రేమే శాశ్వతం. అగ్ని సాక్షిగా ఆయన దారి కట్టిన మన సాక్షిగా నిన్నే భర్త అనుకున్నాను నేను. అనుకున్నది జరగలేదు కాబట్టే ఈ బాధ అంతా. రాజీ పడి నేను పడను, పడలేను. ఎంతకాలం ఎంతకాలం ఇలా భర్త దూరంగా ఉంచుతాం? నీకు దగ్గరయ్యే వరకు. నేను ప్రవీణ్ణి. నీ భర్త చాలా మంచివాడు, దేవుడు లాంటి వాడని కూడా నాకు తెలుసు. అందుకే మనసు మార్చుకో. మార్చుకోవడానికి నాకున్నది ఒకే మనసు, అదెక్కడుందో నీకు తెలుసు. ప్లీజ్ బాగా ఆలోచించు. నీ గురించి తప్ప నేనెవరి గురించి ఆలోచించను. అదే సేల్స్ ఫైల్ కావాలి. సారీ, మిస్సెస్ తో మాట్లాడుతున్నట్టున్నారు. క్యారీ, అది మీ గురించే మాట్లాడుతున్నాను. నా గురించా? అవును. మీరెంత మంచివాళ్ళు చెప్తున్నాను. పనిలో పని తాగి వాగుతాడని కూడా చెప్పండి. రాత్రి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టినట్టున్నాను. అసలు ఒళ్ళు తెలియకుండా నిద్రపోయాను. రాత్రి నేను అసలు నిద్రపోలేదు. నా కారణంగానా? అవును. ఐఎమ్ వెరీ వెరీ సారీ. మీరే ఇంత ఫీల్ అయి ఉంటే పాపం మావిడ ఎంత ఫీల్ అయి ఉంటుందో. క్యారియన్, నా మాట విన సుభద్ర. అతనికి నువ్వంటే ప్రాణం. నాకు నువ్వంటే ప్రాణం. పిచ్చి. సుభద్ర, సుభద్ర, కట్టుకున్న మొగుడికి చాలా అన్యాయం చేస్తున్నావు నువ్వు. ప్రేమించిన ప్రియుడు అంతకంటే అన్యాయం చేశాడు. జరిగింది ఏదో జరిగిపోయింది, గతం గురించి ఆలోచించకు. నా భవిష్యత్తు గురించి కూడా నువ్వు ఆలోచించకు. సుభద్ర, ఎందుకు ఇలా వెంట పడతావు? మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, దయచేసి నీ నిర్ణయం మార్చుకో. ఆలోచనలైతే మార్చుకోవచ్చు, నిర్ణయాలు మారా. నీ నిర్ణయం ఎంత దారుణమైందో నీకు అర్థం కావడం లేదు. నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు. చేసిన తప్పును సరిదిద్దుకోవాలనుకోవడం తప్పేలా అవుతుంది? ఒక తప్పుని మరో తప్పు సరిదిద్దలేదు. అంటే నా ప్రేమ చెప్పుకోమంటావా? దాన్ని నీ భర్తతో పంచుకోమంటున్నాను. నా మీద నీకున్న ప్రేమ చెప్పుకున్నావా? అవును. అబద్ధం, నా మీద నీ ప్రేమ చచ్చిపోలేదు. చచ్చిపోతే నా వెంట ఎందుకు ఇలా పడతావు? ఎందుకు ఇలా సలహాలిస్తావు? నన్ను చూసినప్పటి నుంచి నీకు నిద్ర పట్టడం లేదని నాకు తెలుసు. మనశ్శాంతిగా నీ భార్యతో కాపురం చేయలేకపోతున్నావని కూడా తెలుసు. కరెక్టే, కానీ మనం ఇప్పుడు ప్రేమికులం కాదు. బాధ్యతలు బంధాలు ఏర్పరచుకున్న భార్యాభర్తలం. అలాగా అయితే ఈ పక్కింటోడి పెళ్ళాం గురించి నువ్వేం ఆలోచించుకో. నా తలరా తెల్ల రాసుంటే అలా ఏడుస్తుంది. అలా అనుకు సుభద్ర, గతంలో నిన్ను ప్రేమించిన వాడి గనుక నువ్వు సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను. నీ సలహాల వల్ల, నీ ఓదార్పుల వల్ల నేను సుఖంగా ఉండను, ఉండలేను. పోనీ, నువ్వు సుఖంగా ఉండాలంటే నన్ను ఏం చేయబట్టవో చెప్పు. ఈ కాలనీ విడిచి వెళ్ళిపోనా, లేక ఈ ఊరే విడిచి వెళ్ళిపోనా? ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్ళిపోయినా నువ్వు నా గుండెల్లోనే ఉంటావు, ఉన్నావు. నా గురించి ఆలోచిస్తూ నీ భర్తతో కాపురం చేయకుండా ఎన్నాళ్ళు ఇలా ఉంటావు? జీవితాన్ని ఎందుకు ఇలా నాశనం చేసుకుంటావు? మనకి వేరే మార్గం ఏదైనా ఉంటే ఉంది. ఏంటి చెప్తే చేస్తావా? నువ్వు సుఖంగా ఉంటానంటే ఏమైనా చేస్తాను. అయితే పద, ఎక్కడికైనా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం. అంటే లేచిపోతావా? కాదు, మనం ఎక్కడైతే ఓడిపోయామో అక్కడికి వెళ్లి ప్రేమను గెలిపిద్దాం. ఆగిపోయిన మన ప్రయాణాన్ని తిరిగి ప్రారంభిద్దాం. బుద్ధి లేకుండా మాట్లాడకు. మనం బ్రతుకుతోంది ఏ అరణ్యంలోనే కాదు, జనారణ్యంలో, సభ్య సమాజంలో. ఈ విషయం మన పెద్దవాళ్ళకి తెలిస్తే. ఎవరా పెద్దవాళ్ళు? ప్రేమను చంపేయడానికి నీ తన పగలగొట్టి నీ తండ్రా? నా మనసు ఏంటో తెలుసుకోకుండా బరబరా లాక్కి వెళ్లి పెళ్లి చేసిన నా తల్లిదండ్రులా? వాళ్ళ పెద్దవాళ్ళు, వాళ్ళక మన సమాధానం చెప్పాలి. ఎవరి బతుకులు వాళ్ళని బతకనివని ఈ సమాజం గురించి మనం ఆలోచించాలా? మనం వెళ్ళిపోతే 4 రోజులు మన గురించి చెడుగా మాట్లాడుకుంటారు. ఈ లోపల వేరే టాపిక్ వస్తే దీని గురించి మర్చిపోయి దాని గురించి మాట్లాడుకుంటారు. సమాజం గురించి, కన్నవాళ్ళ గురించి కాకపోయినా కట్టుకున్న భర్త గురించి ఆలోచించు. నువ్వే చెప్పావు నీ భర్త దేవుడు అని. అవును, ఆయన దేవుడు కాబట్టి ఇన్నాళ్ళు నేను మాట్లాడకపోయినా ముట్టుకొని ఇవ్వకపోయినా భరించాడు, భరిస్తూనే ఉంటాడు.
పేరుకు ఆయనకి ఇలా పెళ్ళాంగా ఉంటూ ఆయన హింస పెట్టి నేను క్షోభ పడే కంటే నీతో వచ్చేస్తే నేను బాగుపడతాను. అప్పుడు నా మీద అసహ్యంతోనైనా ఆయన ఇంకో పెళ్లి చేసుకుని సుఖపడతాడు. నిజంగా నువ్వు నా గురించి ఆలోచించేటట్టుగా ఉంటే ఎవరి గురించి పట్టించుకోకు, లేదా వాళ్ళ గురించి ఆలోచిస్తే నన్ను పట్టించుకోకు. చూడు, నువ్వు నా నుంచి తప్పించుకున్నా నా ఆలోచనల నుంచి మాత్రం తప్పించుకోలేవు. ఇదేంటిది ఖాళీలో ఊపుతుంది? ఊగట్లేదు, ఊపుతున్నా. అదే, ఇలా ఊపితేనే మొన్న ఒకటి కాలు మోకాలు దాకా ఊడిపోయింది. వీడు ఈ గాలేదు లేడేంటి? ఇదిగో రజనీకాంత్ గారు. రజనీకాంత్ ఎవడరా? మీరే? నేను రజనీకాంత్ గారు కదా. సుబ్బారావు నా పేరు. పేరు ఎప్పుడు మార్చుకున్నారా? మొన్నే ఎల్లుండి. ఏంటంటే ఎప్పుడు చూసినా ఈడే ఉంటాడు. రాత్రి కూడా ఇక్కడే పడుకున్నాను. ఏ నా కోసం పడుకున్నావా? నీ హెల్త్ గురించి పడుకున్నావు? పోనీ అంత బాధగా ఉంటే పంపించేయండి. మాకు తెలిసినవా? ఇంకో పేషెంట్ దొరికే వరకు వాడు ఇక్కడే ఉంటాడు. ఎవరు నువ్వే ట్రైల్ వచ్చావు? ఈ రోజు మీరు మీ ఆవిడ రమ్యకృష్ణ గారు. రమ్యకృష్ణ మతి మరుపులోనైనా ఎంత చక్కని పేరుతో పిలిచావురా. నేను అట్లా చక్కెర పోయ్యా. తర్వాత పోతురు గను. కానీ ఈ రోజు మీరు మీ ఆయన చేసుకోకండి. ఏది? అదేనండి, మీరు రోజు చేసుకుంటారు కదా. ఇక్కడ కర్ర ఉండాలేది. అయ్యి బాబోయ్, ఏంటండి ఒక్కరోజు చేసుకోతుంటేనే ఎంత కొప్పటి పోతారు. ఏర్రా పని నుంచి అలాగూ చేసుకుంటారు కదా. ఆగ్రాను చెప్పేసాను. ఆగ్రాను కమల్ హాసన్ గారు చూడండి. ఏంటండి ఏదో చూడండి, ఏమవుతున్నాడు? నేనేమన్నాను అది చేసుకోవద్దన్నాను. వాడు చేసుకోవద్దని అది వంట చేసుకోవద్దని. అవును, ఈ విషయం నీకు ముందే తెలుసా? ఎప్పుడూ తెలుసు. నాకు ఎందుకు చెప్పలేదు? డాక్టర్ పేషెంట్ చెప్తే బాగోదు కనుక. ఇంతకీ వంట ఎందుకు చేసుకోవద్దన్నావు? ఏమి లేదండి, రామరాజు గారు సస్పూర్ సందర్భంగా 10 మంది వేరు వేరు మతాల పేదలకి పెళ్లిళ్ళు చేస్తున్నాడు. ఆ విషయం వీడిని చెప్పిరమ్మని పంపించారు. వీడిని తగలయ్యా, దీనికి ఇంత టచ్ ఇచ్చాడో వీడు. పార్టీ అంటే ఆటాపాటా ఉండాలి, కనీసం వెయిట్ లిఫ్టింగ్ అయినా ఉండాలి, లేకపోతే మజా ఉండదు. అన్ని ఉన్నాయి. రాత్రి అందరూ ఫ్యామిలీతో వచ్చేయండి. ఫ్యామిలీ అంటే గుర్తొచ్చింది? ఇది మల్లేశ్వరరావు నీకు ముందే చెప్తున్నాను, ఈ డ్రెస్ వేసుకొచ్చి ఎక్స్పోజ్ చేయడానికి లేదు, షర్ట్ వేసుకొచ్చి. ఏమన్నా లేడీస్ వస్తున్నారా? వెరీ గుడ్. అయితే మనం వెళ్దాం, పదండి. మా లేడీస్ అనప్పుడు లేదా మీ లేడీస్ అనగానే పొడుచుకొచ్చేసింది? ఎందుకు డాక్టర్ గారు మీకు టెన్షన్? మరి ఏం చేయమంటారా? కాలేజీలో ప్రతి ఒక్కరికి మా ఫ్యామిలీ లోపు అయిపోయింది. అందుకే పని చేయండి. ఏంటి? మీ లేడీస్ వదిలేసి మీరు ఫంక్షన్ వెళ్ళిపోండి. ఇది బెటర్. ఆవిడ సంగతి నేను చూసుకుంటాను. నమస్కారం డాక్టర్ గారు. నుంచి వస్తున్నారండి? హాస్పిటల్ నుంచి. హాస్పిటల్ నుంచా? అవునండి. మీకు నాకేం అవలేదయ్యా, నా హాస్పిటల్ నుంచి నేను వస్తున్నాను. నువ్వేంటి ఇటు వస్తున్నావు? మీ దగ్గరికేనండి, టెస్ట్ చేస్తాను రమ్మన్నారు. ఓహో, టెస్ట్ చేస్తానన్నాను కదా. ఆ టెస్ట్ కదా, ఇక్కడే చేసేస్తానులే. అసలే పేషెంట్వి, హాస్పిటల్ దగ్గర ఏమొస్తావు? అబ్బో, హార్ట్కి బాగా తూట్లు పడ్డాయి. ముక్కులోంచి హార్ట్ ఎలా కనపడిందండి? ముక్కుకు బొక్కలు లేవా? ఉన్నాయి. మరి బొక్కల్లో చూస్తే కనపడదా? ఏంటి బొచ్చు? బొచ్చు కాదు, బొచ్చు వెనకాల ఉన్న హార్ట్. హార్ట్ బాగా వీక్ అయిపోయింది, ఇమిడియట్ గా కేర్ తీసుకోపోయా ఉంటే బెల్లుల్లో టప్పని పేలిపోద్ది. ఇప్పుడు ఏం చేయమంటారండి? జేబులో ఎంత ఉంది? 50 ఉందండి. ఇలా ఇచ్చే? ఇదిగోనండి. ఈ పూట నుంచి ఫ్రూట్స్ బాగా తిను, హార్ట్ కోలుకుంటుంది, బాగుపడతావు, లేకపోతే చస్తావు. ఉన్న డబ్బులన్నీ నువ్వు పట్టుకుపోతే ఫ్రూట్స్ ఎక్కడ కొంటాను నేను? దొరికేడు నా బిడ్డ. నువ్వేదో బండెడ్ ఫ్రూట్స్ కొనుక్కుని మీ ఇంటికి పట్టుకెళ్తున్నావా? అది ఊరందరికి వినిపించేలాగా లారీ చెప్పాలా? కొన్ని తీసుకెళ్ళలేదండి, అమ్మటానికి తీసుకెళ్తున్నా. అమ్మడానికా? మరి ఆ ముక్క చెప్పకపోతే మాకు ఎలా తెలుస్తాయ? నిజమేనండి, బాగా చెప్పారు. బాగా అట్టగానండి. ద్రాక్ష పళ్ళు అమ్ముతా? మళ్ళీ ఏంటండి? నువ్వు ద్రాక్ష పళ్ళు దానిమ్మ పళ్ళు అమ్ముతావు, బాగానే ఉంది. కానీ ఎక్కడ అమ్ముతావు? ఎక్కడ అమ్ముతావా? అక్కడ అమ్ముతావా? సెంటర్ లో అమ్ముతావా? దక్షిణ లో అమ్ముతావా? ఎక్కడ పడితే అక్కడ అమ్ముతానండి. ఆ ముక్క చెప్పాలి కదా. నేను అన్నానండి కాదు, నువ్వు తించి. రైట్ అండి. ద్రాక్ష పళ్ళు అమ్ముతా, ఎక్కడ పడితే అక్కడ. ద్రాక్ష పళ్ళు అమ్ముతా, ఎక్కడ పడితే అక్కడ. కరెక్ట్ గా చెప్పవయ్యా, నువ్వు ద్రాక్ష పళ్ళు అమ్ముతావు ఎక్కడ పడితే అక్కడ, బాగానే ఉంది. కానీ ఎలా అమ్ముతావు? కాయలు లెక్కన అమ్ముతావా? గుత్తులు లెక్కన అమ్ముతావా? లీటర్ లెక్కన అమ్ముతావా? కేజీ లెక్కన అమ్ముతానండి. ఓహో, కేజీ లెక్కన అమ్ముతావా? అంటే నాకు ఒక 1/2 కేజీ కావాలి అమ్మవా. అమ్ముతానండి. 1/4 కేజీ కావాలి అమ్మవా. అమ్ముతానండి. 100 గ్రాములు కావాలి అమ్మవా. అమ్ముతానండి బాబు. 10 గ్రాములు కావాలి అమ్మవా. అమ్ముతానయ్యా బాబు. మరి ఆ ముక్క చెప్పకపోతే నాలాంటి మిడిల్ క్లాస్ వాడికి ఎలా అర్థం అవుతాయా? కేజీ లెక్కన అమ్ముతావు కోసం అనుకుని కొండం మానేస్తాం. నీకు ఎంత లాస్ వస్తుంది? నువ్వు ద్రాక్ష పళ్ళు అమ్ముతున్నావు ఎక్కడ పడితే అక్కడ, కేజీ లెక్కన గ్రాములు లెక్కన బాగానే ఉంది. కానీ దేనికి అమ్ముతున్నావు? ప్లాస్టిక్ సామానానిక, పాత బట్టలక, పాత ఇనప సామానానిక, సత్తు సామానానిక, దేనికి అమ్ముతున్నావు? డబ్బులకి. మరి ఆ మొక్క చెప్పకపోతే ఎలా తెలుస్తాయా? ద్రాక్ష పళ్ళు అమ్ముతా ఎక్కడ పడితే అక్కడ, కేజీ లెక్కన గ్రాములు లెక్కన, డబ్బులకి. బీపీలొద్దు,
బిజినెస్ ముఖ్యం, అన్ని బాగా చెప్పావు, కానీ అసలు పాయింట్ మర్చిపోయావు. చెప్పు, వీటిని ఎప్పుడు అమ్ముతావు? ఉదయమా, మధ్యాహ్నమా, సాయంత్రమా, నైటా, మిడ్ నైటా, ఆదివారమా, సోమవారమా, ఓనాకాలమా, ఎండాకాలమా, శీతాకాలమా, ఎప్పుడు అమ్ముతావు? ఎప్పుడు అమ్మను? ఇప్పుడే కాదు, ఎప్పుడు అమ్మను? ఈ పళ్ళు వద్దు, నాకు బండి వద్దు. పిచ్చిన బిడ్డ, ద్రాక్ష పళ్ళు అమ్ముతాడంట, ఇక్కడెవడో కొనేవాడు ఉన్నట్టు. ద్రాక్షే గ్రేపే, ద్రాక్షే గ్రేపే, ద్రాక్షే. నీకోసం నేను తెగిస్తున్నాను. రేపు ఉదయం 10 గంటలకి జూబ్లీ హిల్స్ బస్ స్టాండ్కి వచ్చేసి వీడిపై పెళ్లి చేసుకుందాం. థ్యాంక్ యూ. ఎక్కడికి వెళ్దాం? గోవా. ఎందుకు బాయా? మా ఫ్రెండ్ పెళ్లి. ఇది పెళ్లి సీజన్ కాదే? వాళ్ళది లవ్ మ్యారేజ్. ఓ, ఈ విషయం నాకు ముందుగా తెలుసుంటే ఆఫీస్కి సెలవు పెట్టి నేను వచ్చానుగా. తను నాకు మాత్రమే ఫ్రెండ్. అది కాదు, నువ్వు ఒంటరిగా. నాకు ఒంటరితనం అంటే చాలా ఇష్టం. దారిలో భోజనం అది బాగోదేమో, పులిహోర చేసి పచ్చళ్ళవి పెట్టివనా? అక్కర్లేదు. అంత మాట అనుకు, నేనెంతో ఇష్టపడి కొన్న చీర నా కళ్ళ ముందు కట్టుకోవడం ఇష్టం లేకపోతే ఆ పెళ్ళిలో కట్టుకో. తీసుకో. ఓ గ్లాస్ మంచిళ్ళు తీసుకురా. అయ్యో, మంచిళ్ళ గ్లాస్ బ్యాగ్ లో పెడితే బట్టలు తడిచిపోతాయి బాయా. సీసాలో పోసిస్తా. బ్యాగ్ లో పెట్టి తీసుకెళ్ళడానికి కాదు, తాగడానికి. ఓ, తాగడానికా? తెస్తానుండు. నీకు బస్ స్టాండ్ కూడా ఒంటరిగా వెళ్ళటం ఇష్టం అని తెలుసు, కానీ ఆటో ఎక్కిన డ్రైవర్ ఉంటాడుగా, నన్ను అలాగే అనుకుని బైక్ ఎక్కి దించుతాను. అయ్యో, తప్పు బాయా, వెళ్తున్నా అనుకోదు, వెళ్ళొస్తా అనాలి. సర్లే, వెళ్ళి వస్తా. మంచిది. ఇటు బస్సు ఎక్కు. ఏంటి? ఓ, మంచినీళ్ళ మర్చిపోయి తీసుకొస్తాను. ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చాను, ఆకలిస్తే తిను. రా బస్సు ఎక్కుదు కానీ. రా సుభద్రా, సూట్ కేసు నీ సీట్ పైన పెట్టాను. ఏంటి అలా ఉన్నావు? ఓ, నన్ను వదిలి వెళ్తున్నందుకు టెన్షన్ గా ఉందా? బయలుదేరండి. వెళ్తానులే, ఇదిగో ఈ డబ్బు ఉంచు. నా దగ్గర ఉన్నాయి. పర్వాలేదు, ఉంచు, ఖర్చులకై ఉంటాయి. బస్ బయలుదేరబోతోంది, అందరూ ఎక్కారా? ఒక్క నిమిషం గురుగారు, ఎక్కు. మావిడి ఒంటరిగా గోవా వెళ్తుంది, తోడు ఎవరూ లేరు. రండి సుభద్రా, మన పక్కింటి ప్రవీణ్ గారు కూడా గోవా వస్తున్నారట. జరుగు, కూర్చోండి. ఇక్కడ పక్కన కూర్చుంటారు. పర్వాలేదు, కూర్చోండి. మీరు తోడుగా ఉంటే మావిడికి ఏ ఇబ్బంది ఉండదు. ఏమండోయ్, మావిడిని మీ చేతిలో పెడుతున్నాను, జాగ్రత్తగా చూసుకోండి. దారిలో ఏమైనా అవసరం ఉంటే ఎక్కడ వేస్తారో, బస్ బయలుదేరుతుంది. వస్తానండి. విష్ యూ హ్యాపీ జర్నీ. టీ
ఇదిగో రెండు ప్లేట్లు ఇడ్లీ. అమ్మ నా ద్రాక్ష గుత్తే, నువ్వా ఆ రోజు నా ద్రాక్ష బళ్ళ బండిని పొట్టనెట్టుకున్నావుగా. చెబుతా ఇంకేం కావాలండి? పెసరెట్టు. ఒక పెసరాయ్. హలో, ఈ బోర్డు ఎవరిదండి? వీడు వీడేంటి ఇక్కడ? బోర్డు ఎవరిదంటే ఎవరు మాట్లాడేవండి? ఆ బోర్డు నాదే, ఈ హోటల్ నాదే. ఏంటి విషయం? ఎదురుగా దసపల్లా హోటల్ ఉంది తెలుసుగా నీకు. నాకెందుకు తెలదు? నేను రోజు అక్కడి నుంచి టిఫిన్ తెప్పించుకుంటున్నాను. ఆ హోటల్ దగ్గర మొన్న ఒక ఆయన కారు పోయిందట, అందుకని నీ మీద నీ బోర్డు మీద కేసు వేయటానికి ఇప్పుడే ఆటోలో హై కోర్టుకు వెళ్ళాడు. ఆయన పర్మిషన్ చెబుదాని వచ్చాను. అక్కడ ఆడుకారు పోవటం ఏంటి? ఇక్కడ నా మీద నా బోర్డు మీద కేసు ఎట్టడం ఏంటి? నేనేమన్నా ఎదవనుకున్నాడు? కాదు, కలుపు అనుకున్నాడు. ఒకసారి ఆ బోర్డు చదువు. ఏంటి చదివేది? ఇక్కడ వాహనములు పోయినాడన్నా మా బాధ్యత లేదు. ప్రొపరేటర్ ఏకరంగం బానే ఉందిగా. ఏం బాగుంది? ఇక్కడ పోతే బాధ్యత నీది లేదు, కానీ అక్కడ పోతే బాధ్యత నీదనేగా దీని అర్థం. అయ్య బాబు, ఈ బోర్డులో అంతర్థం ఉన్నా? మరి అయితే వెంటనే బోర్డు మార్చేస్తా. మారుస్తావు? అదేనయ్యా, ఈ హోటల్ ముందు గాని ఆ హోటల్ ముందు గాని ఏ వాహనం పోయినా నా బాధ్యత లేదు అని. అంటే మొన్న ఆ పక్క వీధిలో లారీ పోయింది, దానికి నీదే బాధ్యత అనమాట. ఈ పక్క వీధిలో ఓ రోడ్ రోలర్ పోయింది, దానికి నీదే బాధ్యత అనమాట. నా బాధ్యత ఎలా అవుద్దండి? మరి దాని అర్థం అదే కదా. థింక్ చెయ్యి, థింక్ చెయ్యి. ఇక్కడ గాని అక్కడ గాని ఈ చుట్టుపక్కల ఎక్కడ ఏది పోయినా నా బాధ్యత లేదు అని రాయిస్తా. ఓహో, అయితే చార్మినార్ దగ్గర పోతే నీదే బాధ్యత, పంజాగుట్లో పోతే నీదే బాధ్యత, ఎర్రగడ్డలో పోతే నీదే బాధ్యత, చిక్కడపల్లిలో పోతే నీదే బాధ్యత అన్నమాట. నేను ముందే చెప్పాను ఎదవను కాదు అని. ఈ హైదరాబాద్ నగరంలో ఎక్కడ ఏది పోయినా నా బాధ్యత లేదు అని రాయిస్తా. అప్పుడు ఎవడేం పీకుతాడు? నువ్వు చాలా ఇంటెలిజెంట్ అమ్మా. మరి ఏమనుకున్నావమ్మా? హైదరాబాద్ లో పోతే నీ బాధ్యత లేదు అన్నావు. మరి సికింద్రాబాద్ లో పోతే నీదే బాధ్యత, నిజామాబాద్ లో పోతే నీదే బాధ్యత, ఆదిలాబాద్ లో పోతే నీదే బాధ్యత, అనకాపల్లి, పొన్నూరు, చిలకలూరుపేట, తెనాలి, గుంటూరు, తిరుపతి, ఎక్కడ పోయినా నీదే బాధ్యత అన్నమాట. ఈ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ ఏది పోయినా నా బాధ్యత లేదు అని రాయిస్తావు. అంటే తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, కాశ్మీర్, యూపీ, ఎంపీ, ఆపీ, ఈపీ, ఎక్కడ పోయినా నీదే బాధ్యతను ఒప్పేసుకుంటున్నావు. ఎంత నిజాయితీగా ఒప్పేసుకుంటున్నావు. నేను ఒప్పుకోవట్లేదు. ఈ ఇండియాలో ఎక్కడ ఏది పోయినా నా బాధ్యత లేదు అని రాయిస్తా. అప్పుడేం చేస్తారు? రష్యాలో పోతే నీ మీద కేసు, కొలంబోలో పోతే నీ మీద కేసు, సింగపూర్ లో పోతే నీ మీద కేసు, బ్యాంకాంగ్, హాంకాంగ్, ఆస్ట్రేలియా, అమెరికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ప్రపంచంలో ఎక్కడ పోయినా నీదే బాధ్యత. అయ్యో బాబోయ్, ఈ చిన్న బోర్డులో వరల్డ్ మ్యాప్ చూపెడుతున్నావు కదా, ఈ భూమండలంలో ఎక్కడ ఏది పోయినా నా బాధ్యత లేదు అని రాయిస్తాను. అయితే మొన్న చంద్రబాబులో రష్యా వాళ్ళ రాకెట్ ఒకటి మిస్ అయింది, 3 నెలల క్రితం సూర్యమండలంలో సూర్యాపేట వాళ్ళ శాటిలైట్ ఒకటి మిస్ అయింది. ఈ 2 కేసులు చాలు నీ మీద కేసేసి 1,000 కోట్లు వసూలు చేయటానికి. 1,000 కోట్ల తీర్చుతంటే నా దగ్గర 1,00,000 రూపాయలు లేవయా? 1,000 అక్కుంటారు, బ్యాలెన్స్ కోసం నిన్ను జైల్లో నెట్టేస్తా. ఈ అపాయం నుంచి తప్పించే ఉపాయం ఏదన్నా చెప్పవయా? చేతుల్ని డ్రాయర్ లో ఎంతుంది? డ్రాయర్ వేసుకునే అలవాటు లేదు నాకు. ఈ డ్రాయర్ లో కాదు, ఆ డ్రాయర్ లో. ఆ డ్రాయర్ లో 10,000 ఉంటుంది. పట్టుకోపో. చెప్పు, నా మీద ఎవరు కేసు పెట్టకూడదు. అయితే ఈ బోర్డు తీసుకెళ్లి మడిచి మంచం కింద పెట్టుకో, ఏ ప్రాబ్లం ఉండదు. మన సీనియర్ మోస్ట్ కవి గారు, అదే యామన్ గారు ఏం చెప్పారు? ఏం చెప్పాడు? పుట్టినప్పుడు బట్ట ఉండదు, చచ్చినప్పుడు బట్ట ఉండదు, మరి నాటినాడు బట్ట ఎందుకు అన్నాడా? అన్నాడు. ఇన్నాడా ఇండియాలో ఒకడన్నా ఆ తెల్లలు చూడు, బట్టలు ఇప్పేసి యామన్ గారు మాటలు ఎలా పాలు అయిపోతున్నారు. కరెస్తే, అందుకే ఇండియా డెవలప్మెంట్ లేకుండా ఇలా పాడైపోతుంది. వచ్చేత్రం, ఏం కావాలరా? పుత్ర చూడటానికి తాడి చెట్టు లేకుండా నీకెంత సినిమా పిల్ల ఎందుకురా? ఏవా పిడిపట్లు ఆడిపోతావు? నిన్ను ఆడే సుఖ పెడతాడు, మాతో వచ్చి కూడా చుక్కలు చూపించేస్తాం. What is joking? You are wanting anything? He is asking Telugu, Telugu. Oh, I see. Yeah. Get fast. Okay, ra, daridruda. Daridruda? What is that? Daridruda means you are a great man. Oh, thank you. ఏ చావల నీ తెల్ల తోలు మీద మా కట్టురాయి రారయ్యా. Okay, bye bye. Boys, get the luggage. Yes, sir. మహల్ చూస్తుంటే సౌత్ ఫేస్ లాగా ఉన్నారా? కన్నడ వాళ్ళు, కేరళ వాళ్ళు అయ్యి ఉంటారు. అని మునిగి వస్తుంటారు. మరే హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. యా, గుడ్ ఆఫ్టర్నూన్. టెల్ మీ సార్, ఐ వుడ్ లైక్ టు హ్యావ్ వన్ రూమ్ ప్లీజ్. హౌ మెనీ డేస్ ఆర్ యూ గోయింగ్ టు స్టే హియర్ సార్? మోస్ట్లీ 1 వీక్. ఇట్స్ అ ప్లెజర్ సార్.
Do you want a double room or would you prefer a suite? I want a double room with a single bed. Vaddu Praveen. Rendu separate beds unna room teesko. Enduku manam? Please. Okay. Then give me a suite please. Okay sir. Family ana? Yeah. Room number sir? 110. పండ్రిమే రోయ్ అబ్బా గుర్తు చేయకరా బాబు. ఏంటి బస్ దిగిన దగ్గర నుంచి అదోలా ఉన్నావు? ఏం లేదు తలనొప్పిగా ఉంది. ఏంటంటే మీరు తెలుగు మాట్లాడుతున్నారు. ఏ మాట్లాడకూడదా? అంటే మీరు తెలుగు సా? తెలుగు మాట్లాడుతుంటే తెలుగు సా అంటావేట్రా సన్నసే. ఎవరండి మంది? హైదరాబాద్. మన హైదరాబాదే? ఏ హైదరాబాద్? మీరు ఏమైనా కొన్నారా? అబ్బే అంత లేదండి మాకు. మీరు క్యాచింగ్ చేయలేదండి, మాదే హైదరాబాద్ అని చెప్తున్నాండి. ఏ సార్ హైదరాబాద్ లో రూములు దొరకట్లేదా? గోవా దాకా వచ్చి రూమ్ తీసుకున్నారు. ఏ మీకు హైదరాబాద్ లో పనులు దొరకట్లేదా? ఇక్కడికి వచ్చి పనులు చేసుకుంటున్నారు? మాదంటే వేర్లండి. ఏంటో స్పెషల్? అదో పెద్ద బ్లాక్ అండ్ వైట్ ఫ్లాష్ బ్యాక్ అండి బాబు. చెప్పారా చేసిన పాపం చెప్తే పోద్దంటారా? నేను పెద్ద ఇంట్లో వాచ్మెన్ అండి. అదే ఇంట్లో నేను డ్రైవర్ అండి. ఆ ఇంటి వారికి ఇద్దరు కూతుర్లండి. గేట్ తీసిన అక్కనే, గేరు మార్చి నేను సెల్లిని లైన్ లో పెట్టేసి లవ్ చేసి గోవాకి లేపుకొచ్చామండి. లేపుకురావడం ఎందుకు? ఒప్పుకోలేదా? రిచి పూరు కామన్ గా ఒప్పుకోరు కదండి. నా సావరంగా ఇదే రూమ్ లో నేను ఈ పక్క రూమ్ లో మావాడు దిగి మూడు రోజులు బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసామండి. ఫస్ట్ గా నాలుగు రోజులు దిగడండి. ఆ దరిద్రుడు ఎవరు? ఆ పిల్లల తండ్రా? కాదండి, దుబాయ్ షేక్ గడు. అల్లదుగుదుగుదుగుదుగుదుగు ఆ పూల్ సైడ్ రూమ్ లో కూల్ గా దిగాడండి. మొదటి రోజు హాయ్ అని పలకరించాడండి. రెండో రోజు హౌ ఆర్ యు అని షేక్ హ్యాండ్ ఇచ్చాడండి. దొంగదవా మరి వేస్తున్నాడు కదా అని మాట మాట కలిపామండి. ఆ తర్వాత రండి మందు పుచ్చుకుందని చెప్పేసి స్కాచ్ లో సోడా కలిపించాడండి. ఆ తర్వాత మెల్లిమెల్లిగా నా కారు పెట్రోల్ బావులు ఉన్నాయి, ఏ డీజిల్ సెరలు ఉన్నాయి, 10 క్రూడాల కాలు ఉన్నాయంటూ ఆ కొన్ని ఇష్టం చెప్పుకొచ్చాడండి. తంత్రిన షేక్ ఇవన్నీ మాకే చెప్తుండ అనుకున్నాం కానండి, పక్క ఉన్న మా క్యాండిడేట్స్ కి ఇండైరెక్ట్ గా చెప్తుండ అనుకోలేదండి. చెప్తే ఏమైంది? ఏమవుద్దండి, ఆ షేకుల ముందు మేము బోకుల్లాగా అనేసాం అంతే. చెప్పజేయకుండా నైట్కు నైట్ అక్క చెల్లెళ్ళు ఇద్దరు ఆడితో ఏ మనం ఎక్కిస్తే ఎక్కిసారు. మేము హైదరాబాద్ వెళ్తే ఆలబాబు మమ్మల్ని ఎక్కడ చెక్కేస్తాడని చెప్పేసి ఇంకోండి ఈ హోటల్లో ఇలా బ్యారస్ గా సెటిల్ అయిపోయాడు. ఏమంటో ఎవరు నమ్మిన నమ్మొచ్చు కానండి, లేచిపోయిన ఆడదాన్ని మాత్రం నమ్మకండి. లాస్ట్ ఇయర్ ఇదే హోటల్లో టిప్పుల మీద టిప్పులు ఇచ్చామండి, ఇప్పుడు పుచ్చుకుంటున్నామండి. థ్యాంక్స్ అండి. రాకపోతే ఎలా కుదురుద్దండి? గుడ్ నైట్ కూడా దొరకకుండా తప్పించుకుంటాం కదా. ఏదిరా? అదేనండి ప్రేమల రెండు అక్షరాలు ఉంటాయి దానికి. అదే దోమ. దోమేంటి? కురికెయ్యాలని మీ బుగ్గ మీద వాలింది, నలిపేస్తాను కదలకండి. ఓరి నిన్ను తగలేయ్యా, నలిపేస్తాను కొరికేస్తానన్న దోమనా హడలు కొట్టేశావు కదరా. సరే గాని జగదీష్ గారి భార్య ఒళ్ళు లేదు కదా, పాపం భోజనం ఎలా చేస్తున్నారు? కంచంలో పెట్టుకుని చేతులతోనే చేస్తున్నారు. అది కాదు, ఎక్కడ చేస్తున్నారు అని. ఎక్కడ చేస్తారు? వాళ్ళు ఒంటింట్లోనే. సర్లే వెళ్ళే. కిడ్నీలు బాగా వీక్ గా ఉన్నాయా? కిడ్నీలు నోట్లో ఎలా కనపడి మీకు? పేషెంట్లకు కనపడవు, డాక్టర్లకు కనపడతాయి. మూసుకుని కూర్చో. నువ్వు చాలా బలహీనంగా ఉన్నావు కాబట్టి ఇంత ముందు రాసిస్తున్న తనకే రాసిస్తున్నావు. మరి కాస్త బలహీనంగా ఉంటానుకా? అక్కర్లేదు, బలహీనంగా ఉన్నట్టు సర్టిఫికేట్ ఇవ్వండి చాలు. సర్టిఫికేట్ ఏం చేసుకుంటావా? బలహీన వర్గాలకు ప్రభుత్వం లోన్లు ఇస్తుంది. ఓహో, పెళ్ళాలని టైం చూసి ముగ్గుళ్ళు లేని కనకదుర్గ జగదీష్ ఇంట్లో దూరుతుంది. ఏంటి దూరింది? మీ ఆవిడ కాదు కదా, టెన్షన్ ఎందుకు? మా ఆవిడైతే నాకు టెన్షన్ ఎందుకురా, ఎదురింటి ఆవిడ కాబట్టి టెన్షన్. అయ్యో మీరేంటండి? మీరా? ఇంట్లో లేడీస్ లేరు కదండి. అందుకే భోజనం అవి నేను చేసి పంపిస్తాను, మీరు వంట చేయడం మానేయండి. మీకెందుకండి శ్రమ? ఇందులో శ్రమే ఉందండి, ఎలాగో నేను వండుకుంటానుగా. ఏంటి వాళ్ళ గుసగుసలు? లాంగ్ షాట్ అయిపోయింది, వీడియో తప్ప ఆడియో లేదు. నేను వాళ్ళ పిదాల కదలికను బట్టి డబ్బింగ్ చెప్తాను, మీరు సైలెంట్ గా ఉండండి. పగలైతే ఆ డాక్టర్ వెదవా, ఆ బరువును మూసే అడ్డగాడిదా చూస్తా, నైట్ కలుద్దాం. డైలాగ్ కరెక్ట్ అంటావా? డౌట్ అయితే లిప్ మూమెంట్ చూసుకో. మీరు 10వ తరగతితోటే చదివేపేశారని ప్రవీణ్ గారు చెప్పారు. అవునండి. మీరు మళ్ళీ చదువుకుని కంప్యూటర్ సైన్స్ నేర్చుకోండి, ఓపెన్ యూనివర్సిటీలో కావాల్సిన కోర్సులు ఉన్నాయండి. ఇవన్నీ నాకెందుకండి? ఈ రోజుల్లో చదువు చాలా అవసరం అండి. చదువుకుని ఏం చేస్తామండి? ఉద్యోగం చేసుకోవచ్చు. మా బాయ్ చేస్తున్నాడు కదండి. అదే తప్పు, ఎప్పుడు ఒకళ్ళ మీద ఆధారపడకూడదండి. మొన్నటికి మొన్న మా ఆఫీసులో ఒక అతను యాక్సిడెంటే చనిపోయాడు, ఆ ఉద్యోగం వాళ్ళ ఆవిడకి వచ్చింది. ఎందుకంటే ఆవిడ చదువుకుంది కాబట్టి. అదే చదువు లేకపోతే ఆవిడ పరిస్థితి ఏమైపోయిందండి? అయిపోయి ఏంటండి ఏమైందండి? అంటే ఏంటని
అదేంటి ఆ పిల్ల ఏడుస్తుంది? ఏముంది, మనోడు 100 రూపాయలు ఇస్తారని అంటాడు. డైరెక్ట్ 100కి 50కి రావడానికి నేను ఏమన్నా డాక్టర్ గారి స్టెథోస్కోప్ లాగా, కరణం మల్లేశ్వరరావు గారి వెయిట్స్ లాగా చీప్ వస్తువులా కనిపిస్తున్నానా అని ఫీల్ అవుతుంది. లుక్కులొద్దు, లిప్పు చూసుకోండి. పక్కింటోళ్ళు తెలిసిన వాళ్ళు కదా, మీ ఇంటికి వస్తే ఇలాంటి మాటలు మాట్లాడతారా? వండి, మీకేం వండి పెట్టను. ఏమండి, రేటు కుదరపోతే రాను పోను పోవాలి గాని అంతలా ఏడుస్తూ వెళ్తుందండి. ఈ రేట్లు కుదరకే సిమ్రాను సౌందర్య కూడా చాలా సినిమాలు వదులుకున్నారు. డబ్బింగ్ చెప్పండి, సొంత డైలాగులు చెప్తాంటా నువ్వు? ఏడు సంగతి చెప్తాడు, చచ్చిపోతే నాకు పేషెంట్ లేడు మళ్ళీ. అదేంటి, మన ఇద్దరికి 2 గదులు 2 మంచాలు ఎందుకు? ఇక్కడే పడుకుందాం. వద్దు, విడివిడిగానే ఉందా? విడివిడిగా ఉండడానికి, విడిపోయి ఉండడానికి నేనేం నీ మొగుండి కాదుగా. ఇప్పుడు ఇవన్నీ వద్దు ప్రవీణ్. ఏ ముందు మనం భార్యాభర్తలం కావాలి. మనం భార్యాభర్తలమేగా? నువ్వు నీ భర్తకి భార్యవి, నేను నా భార్యకి భర్తని. ఆ భార్యాభర్తలం కాదు, మనం పెళ్లి చేసుకుని భార్యాభర్తలం కావాలి. పెళ్ళ అంటే నీకింకా ఆ పెళ్లి మీద తాళి మీద నమ్మకం ఉందా? అదేంటి, పెళ్లిళ్ళు చేసుకుని వచ్చిన వాళ్ళమే కదా, దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలా అని ఇలాగే కంటిన్యూ అయిపోదాం. వద్దు, మనం మళ్ళీ పెళ్లి చేసుకుందాం. అంటే ఎలాగో తప్పు చేశాం, దాన్ని సంప్రదాయబద్ధంగా చేద్దాం అంటాం. సరే, నీ ఇష్ట ప్రకారమే చేస్తాను. రెడీ అయ్యుడు, నేను రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళి డీటెయిల్స్ కనుకొస్తాను. నేను ఎంతో ఇష్టపడి కొన్న చీర నా కళ్ళ ముందు కట్టుకోవడం ఇష్టం లేకపోతే ఆ పెళ్ళిలో కట్టుకో. ప్లీజ్ ప్లీజ్. తెలీదయ్యా? తెలీదా? నాది 8వ పిల్లం మిస్కింగ్ చూసిందేమోనని ఆస్కింగ్. 8వ పిల్లం అంటే నల్లగా ఎలుగు బంట్లో కొడతా ఆ పిల్లనా? ఎగ్జాక్ట్లీ, ఆ పిల్ల వెస్టిండీస్ పిల్ల. వెస్టిండీస్? 4.5 అడుగులు లేవు. నువ్వు ఏ దేశాన్ని వదిలిపెట్ పెట్టరా? నాకు నీ దేశము నా దేశం అన్న తేడా లేదు, అన్ని దేశములు సమానమే. ఏడు సేవలే, నీ వెస్టిండీస్ పిల్ల ఎవడో గోవా షాప్ పెడతా తొప్పల్లో పోతుంది, వెళ్ళి చూసు. అక్కడికి వెళ్ళిందా? అయితే నేను ఇటు పోతాను. అది ఎటు వెళ్తే నువ్వు ఎక్కడికరా? అటు పోతే వాళ్ళకి డిస్టర్బెన్స్ కదా, అందుకే ఇటు. ఏంటి, ఈ గోవాలో ఎవరితో మాట్లాడినా పర్లేదు కానండి, ఆ దుబాయ్ శేఖర్తో మాత్రం మాట్లాడకండి. జోగి, ఏట్రా పిల్ల, కౌనుపైనగా కరోరపతిలో మొదటి ప్రశ్నగా తోడేసిన క్యాండిడేట్ లాగా బేడగా సేడగా మూడిగా ఉంటది ఎప్పుడు? అలా అయినారు, అలా వీక్నెస్ ఏమోరా. సమరం గారు కుత్ర రాయమని సలహా ఇద్దాం. ఇదిగో గోవా బ్రదర్స్, నాకు సలహా కావాలి. కదండి, కరెక్ట్ గా ఇప్పుడే అనుకుంటున్నాను మీ గురించి. ఏమని? నరాల వీక్నెస్ కి సమరం గారు చాలా బెస్ట్ అండి. సమరం గారా? అదేనండి మరి సమరం గారు. ప్రవీణ్, ఏమైంది? ఇప్పుడే రెస్ట్ ఆఫీస్కి వెళ్ళాను. మనం పెళ్లి చేసుకోవాలంటే ఇద్దరు సాక్షులు కావాలంట. మనకి ఇక్కడ ఎవరు తెలిసిన వాళ్ళు లేరు, అందుకే ఆ గోవా బ్రదర్స్ ని సలహా అడుగుదామని. త్వరగా ఏదో ఒకటి చెయ్యి ప్రవీణ్, ఈ తాళి బరువు నేను మోయలేకపోతున్నాను. దీన్ని చూస్తున్నప్పుడల్లా ఏదో తప్పు చేశారనే భావం నన్ను వెంటాడుతుంది. అదే ఆలోచిస్తున్నా, గుండు పెళ్లి అయితే చట్టబద్ధంగా చెల్లదు. ఓ మై, ఐమ్ సారీ, ఐమ్ సారీ, ఐమ్ వెరీ వెరీ సారీ, ప్లీజ్. వావ్, ఏమే ఇంత అందమైన పూబంతికలు నువ్వు కొట్టుకుంటే తనకు నొప్పి తగ్గుతున్న కామన్ సెన్స్ కూడా నీకు లేదా? స్టూపిడ్. ఏంటి డార్లింగ్? ఏంటా, నువ్వు ఫోర్స్ గా బంతి కొట్టావు, అదళ్ళి ఆమెకు తగిలించుడు. పర్వాలేదండి. వావ్, మీరు తెలుగు వారా కాబట్టి క్షమించారు. ఎక్స్క్యూజ్ మీ, మీరు జీవి కదూ? యు ప్రవీణ్? యా. వావ్ రే మావా, ఎన్నాళ్ళు ఇదా నేను చూసి, రే 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 రే, ఎలా ఉన్నావు, ఎక్కడ ఉన్నావు, ఎప్పుడు వచ్చావు, ఏం చేస్తున్నావు, ఆగ్రా ఎందుక కంగారు? రే 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 మావా, అత్త, రే లక్కీ ఫెలోరా, అమ్మాయిల విషయంలో వేస్ట్ క్యాండిడేట్ అనుకున్నావు గానీ నీ టేస్ట్ బాగుందని అత్తని చూస్తే తెలుస్తుంది. సుభద్ర, వీడు నా క్లాస్మేట్ ప్రకాష్ జీవి, నేను ముద్దుగా జీవి అని పిలుస్తాను. అన్నట్టు క్షమించాలి, మా ఫాదర్ కి సీరియస్ గా ఉండి మీ పెళ్లికి రాలేకపోయాను. రే మావా, మీ పెళ్లికి రానందుకు, మళ్ళీ మనం ఇలా కలుసుకున్నందుకు ఇవాళ నైట్ నేను పార్టీ ఇస్తున్నాను, మీరిద్దరు వస్తారు. Let's toast for the evening. Yeah. Tiskara. Adi. Nakudra. Adi entra. Mandu manesava? Leka pellam vachanam bayapadutunava? Atta, maa vaito ee roju nenu mandu kotte teerali, daniki meer permission istunnaru. Adi go ichesaru. Come on, take it. Darling, help. Tiskona. Nakudandi. Ayyo, adentandi? Idi mana ladies drink e. Asallaka vasane padadandi. Okay, okay, darling. Vaddantundu kada, enduku force chestunnav? Bearer, get me a fruit punch please. Okay, let's say cheers. Cheers. By the way, అవంతి మీకు పరిచయం చేయలేదు కదా, ఈమె నా కాబోయే భార్య. ఏంట్రా,
కాబోయే భార్య. అదేంట్రా అంత షాక్ తిన్నావు? నీకు పెళ్లి సుజాత్తో. సుజీ, సుజాత మై ఫస్ట్ వైఫ్, దాన్ని వదిలేశానుగా. ఏమన్నా గొడవలు పడ్డారా? గొడవ ఏం లేదురా. సుజాత కంట్రీ టైప్, నాకు నచ్చలేదు, కానీ మూడేళ్ళు బాగా ఎంజాయ్ చేశాను, ఆ తర్వాత బోర్ కొట్టింది వదిలేశాను. సింపుల్. తప్పు కదరా. ఇందులో తప్పే ఉందిరా. ఇప్పుడు రేడియో ఉన్నప్పుడు బ్లాక్ అండ్ వైట్ టీవీ వచ్చిందా, రేడియో వదిలేసాం. వెంటనే కలర్ టీవీ వచ్చింది, బ్లాక్ అండ్ వైట్ టీవీ వదిలేసాం. తర్వాత కంప్యూటర్ వచ్చింది, ఇప్పుడు కలర్ టీవీలో వదిలేస్తున్నాం. రే, స్కూటర్ వచ్చినప్పుడు సైకిల్ వదిలేసాం, కార్ వచ్చినప్పుడు స్కూటర్ వదిలేసాం. హాయ్ షేక్, హావింగ్ ఎ నైస్ టైం? ఫ్రీక్ అవుట్. థాంక్యూ థాంక్యూ థాంక్యూ, వెల్కమ్. థాంక్స్. ఇక్కడ చెప్పరా? నేను జెంట్స్కి చూసి చెప్పను. ఓ ప్రవీణ్, నా దృష్టిలో పెళ్ళి అనేది జస్ట్ వేస్ట్ ఆఫ్ టైం. పెళ్లి చేసుకునే దాకా ఫీల్ అవుతాం అండి, పెళ్లి చేసుకున్న తర్వాత ఫూల్స్ అవుతాం. నన్ను చూడండి, అందుకే అవంతిని పెళ్లి చేసుకోకుండా రెండో భార్యని చేసుకుని కాపురం చేస్తున్నాం. అదే వద్దన్నాను, భార్య అని చెప్తే చాలుగా, రెండో భార్య మూడో భార్య అని చెప్పడం ఎందుకు? కమ్ ఆన్, తప్పే ఉంది డార్లింగ్. అయితే నేను కూడా నిన్ను రెండో భర్త అని పరిచయం చేయనా? నో 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 నో, నువ్వు అలా అనకూడదు. వై వై, ఒక మగాడు ఇది నా రెండో భార్య అన్నాడు అనుకో, వాడలా శృంగార పురుషుడు అవుతాడు. అదే ఓ ఆడది, వీడు నా రెండో భర్త, వాడు నా మూడో భర్త అందనుకో, వేసి అవుతుంది, ప్రాస్టిట్యూట్. ఏంట్రా నీ మాటలు, నాకేం అర్థం కావడం లేదు. ఏం లేదు మావా, ఆమె కూడా నాలాగే మొగుడిని వదిలేసి వచ్చేసింది. అంటే? అంటే ఈమె నాకు రెండో భార్య, నేను ఈమెకి రెండో భర్త, ఇద్దరికి ఇది రెండో హనీమూన్. బట్ ఫర్ us, ఇట్స్ అ ఫస్ట్ హనీమూన్. కాని కానీ టైం ఎందుకు వేస్ట్ చేయాలి? పర్మిషన్ ఇచ్చింది, లాగే మావా. ఏంటండి బాబు ఇక్కడ ఆశ కొడుతూ కూర్చున్నారు? ఆశక కాదండి, ఆల్కహాల్ కొడుతున్నాం. అది ఎక్కడైనా కొట్టచ్చండి, ముందు అక్కడికి రండి, మంచి డాన్స్ ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు, ఎంజాయ్ చేద్దాం. సుభద్రా, సుభద్రా, ఇక్కడ ఉన్నావా? ఏంటి మేనర్స్ లేకుండా పార్టీ మధ్యలో వచ్చేసావు? అలాంటి దిక్కుమాల పార్టీలకు వెళ్ళడమే తప్పు, తాగడం అంతకన్నా తప్పు. తాగి పరాయి వాడి పెళ్ళంతో డాన్స్ చేయడం మరింత పెద్ద తప్పు. అలాగా? మరైతే నువ్వు నాకు పరాయి వాడి పెళ్ళానమేగా. అయినా అమ్మమ్మలా ఆలోచించకు, ఇక్కడ ఇదంతా చాలా కామన్. కానీ మనం ఇక్కడ వాళ్ళం కాదు. ఏ ఆకాశం నుంచి ఊడిపడ్డావా? మన సంప్రదాయం వేరు, వీడి సంప్రదాయం వేరు. సంప్రదాయమా? పెళ్ళిళ్ళు చేసుకుని లేచిపోయి వచ్చిన వాళ్ళం, మనకి సంప్రదాయం గురించి మాట్లాడే అర్హత? అయ్యో ఏంటమ్మా, ఏమైంది? పొద్దు నుంచి కడుపులో తిప్పుతోంది, కళ్ళు కూడా తిరుగుతున్నాయి. ఏంటే అలా చూస్తున్నావు? డాక్టర్ కదా, వెళ్ళి చూడు. ఈయనకి తెలిస్తే కదా చూడడానికి. అదే లేడీస్ ప్రాబ్లం కదా, మీకు తెలియదేమో అని. నాకు తెలియదా? నీకు తెలుసా? నేను ఉన్నప్పుడు లేడీస్ ఎప్పుడు రాలేదు కదా. నువ్వు లేనప్పుడు వస్తుంటారులే. మీరు తప్పండి అమ్మా, తప్పండి, చూస్తాను. మీరేం చూడక్కర్లేదండి, అమ్మాయి నెల తప్పింది. చూసారా, పెళ్ళై 6 నెలలు కూడా కాలేదు, అప్పుడే నెల తప్పింది. వాళ్ళ ఆయన వారం రోజుల నుంచి ఊళ్ళో లేడు కదా, ఎలా నెల తప్పింది? అదే నాకు డౌట్ గా ఉంది. మీకు ఇలాంటి తెలివితేటలను బట్టి 10 ఏళ్ళైనా మా ఇద్దరికి ఇంకా పిల్లలు పుట్టలేదు. అయితే ఇంకా ఆలస్యం ఎందుకండి? మేము అడగరికి వచ్చేసండి. ఏంటది? అదేనండి. అంటే ఏంటండి అది? ఏంట్రా? అదేనండి, అది వచ్చినప్పుడల్లా మీరు దాన్ని నడుమే చేసి పైకి లేపుతుంటారు కదా. వచ్చినప్పుడల్లా నేను నడుమే చేసి పైకి లేపడంట్రా? మరి ఎవరండి అది? ఏమో నాకే తెలుసే. అడగండి, మర్యాద చెప్పండి. నాకేం తెలియదే బాబు. మీకు తెలియకపోవడం ఏంటండి? రోజుకు 2-3 సార్లు వస్తుంది అది. రోజుకు 2-3 సార్లు నా కోసం రావడం ఏంట్రా? అది వచ్చినప్పుడల్లా దాని నోట్లో నోరెట్టి మీరు చాలా సేపు ఏంటంటే మాట్లాడేంటి? అమ్మ నా డాక్టర్, మ్యాటర్ చాలా ఉంది. ఎవరది? మీకు కూడా తెలుసండి, రాత్రి మొన్న రాత్రి కూడా రాలేదు మీకోసం. ఓరి దొంగ సచ్చినోడా, నాతోనే కాపురం సరిగ్గా చేయడం చేత కదా, ఇంకొకటి కావాల్సి వచ్చిందా చెప్పు. తెలీదు, నా పెద్దలాడతారేంటి? ఇందాక అమ్మగారు బయటికి వెళ్ళినప్పుడు కూడా వచ్చింది. ఇందాక కూడా వచ్చిందా? అవును వచ్చింది, నేను కూడా చూసా. నువ్వు కూడా చూసావా? యా, మీరు చాలా సేపు కొసుకొసలాడారు. చిచి, మీరింత బరిదేగిస్తారు అనుకోలేదు, పోండి మీ మొహం నా చూపించకండి. నాది సేమ్ డైలాగ్. ఒరే, మీ ఇద్దరు కలిసి మా కాపురంలో చిచ్చు పెట్టేటట్టున్నారా? అసలు అది ఎవరో ఏంటో తెలిసి చెప్పండి రా. ఫోను, ఫోను, టెలిఫోన్. ఏంటి మమ్మల్ని ఇంతసేపు టెన్షన్ లో పెట్టి చెప్పింది టెలిఫోన్ గురించా? ఏమే విన్నావా? ఏమే అంటే మీ మావయ్య గారికి ఫోన్ చేసి ఇష్టం చెప్పండి.
హలో మాయా, నేను కనకదుర్గని. ఏమా బాగున్నావా? ఆ మరి కనకదుర్గమ్మ తల్లి దయవల్ల మీరు తాతయ్య కాబోతున్నారు మాయా. ఎంత శుభవార్త చెప్పావు మన బంగారు తల్లి, నాకెంత ఆనందంగా ఉందో. ఈ పనిన సరిగ్గా చేశారు. ఒకసారి ఫోన్ ఆ వెధవకి. ఆ వెధవ ఊళ్ళో మళ్ళీ వెధవ అనేసారు. అమ్మా కనకదుర్గమ్మ క్షమించు తల్లి, బాయ ఊళ్ళో లేడు, గోవా వెళ్ళాడు. గోవానా? ఎందుకు? గోచలు పెట్టుకుని బీచ్ లో తిరిగి ఫారినర్స్ చూడటానికి వెళ్ళాడా? లేదు, ఏదో ఆఫీస్ పని మీద వెళ్ళాడు. నిన్ను ఒంటరిగా వదిలేసి ఎలా వెళ్ళాడు కదా? ఒక్క ఫోన్ చేసి చెప్తే నేను వచ్చిండేవాడు కదా. ఆ సర్లే, నేను వెంటనే బయలుదేరి వస్తున్నా. అలాగే. ఏంటిలా వచ్చారు? మీరు తల్లి కాబోతున్నారని తెలిసి. అయితే? మీ ఆయనకి పిల్లలంటే ఇష్టం లేదు, నాతో రెండు మూడు సార్లు చెప్పారు. అందుకని మీరు వెంటనే అబార్షన్ చేయించుకుంటే మంచిది. ఏంటండి ఏంటండి మీ వరుస? మొన్నేమో మా బాబు చచ్చిపోతానన్నారు, ఇవాళేమో నా బిడ్డ చంపేయమంటున్నారు. మీ నోట్లో ఇలాంటి అపశకున మాటలు తప్ప మంచి మాటలు రావా? అది కాదండి. వద్దు, మీరు ఇంకేం చెప్పొద్దు, ముందు మా ఇంట్లోంచి వెళ్ళిపోండి. నేను చెప్పేది విన్ను, ఇంకెప్పుడు మా ఇంటికి రాకండి, పోండి. ఏమండి? ఏంటండి గోవా వచ్చి గోల్డ్ గెలుకుంటున్నారు? రండి సరదాగా స్విమ్ చేద్దాం. నాకు స్విమ్మింగ్ రాదండి. పోనీ మీకు చోటు వచ్చు కదా, నేను స్విమ్ చేస్తూ ఉంటాను, మీరు కబుర్లు చెప్తారు కానీ. కమ్, ఎంతైనా ఈ ఫారినర్స్ గ్రేట్ అండి. చూడండి ప్రపంచంతో సంబంధం లేకుండా లైఫ్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఏంటండి ఏదో పోగొట్టుకున్న దాంట్లో అలా డల్గా ఉంటున్నారు, ఎనీ ప్రాబ్లం? అబ్బే ఏం లేదండి. నిజం చెప్పండి, మీకు మీ మొగుడు నచ్చలేదు కదూ? ఎవరు ఎవరు అంటున్నారు? ఎంతమంది మొగుళ్ళు ఉన్నారేంటి? నాలా ఇద్దరా? అది లేదు. రండి. మీరు భర్తను వదిలేసి జీవితం వచ్చేశారు, తప్పు చేశాననే ఫీలింగ్ ఏం కలగట్లేదా? తప్ప, ఒక మొగుడున్న సీతాదేవి పతివ్రతే, ఐదుగురు మొగుళ్ళున్న ద్రౌపది పతివ్రతే, నేనిద్దరు మొగుళ్ళని చేసుకుంటే తప్పే ఉంది. మీరు వచ్చేశాక మీ భర్త మళ్ళీ పెళ్లి చేసుకున్నారా? చేసుకున్నాడు, పెళ్లి కాదు ఆత్మహత్య. ఏంటండి ఏంటి మీరు అనేది? అవునండి, వాడో పిరికి సన్యాసి. నేను లేచిపోయి వచ్చేసాక చుట్టుపక్కల అందరికీ ఈ విషయం తెలిసిపోయింది. కామన్ గా నలుగురు నాలుగు మాట్లాడతారు కదా, అది విని తట్టుకోలేక ఊరేసుకుని చచ్చాడు. ఏ నాలా తను కూడా ఇంకొకరిని పెళ్లి చేసుకుని చావచ్చు కదా, సెంటిమెంటల్ ఫెలో. వాడు సుఖంగానే చచ్చాడు, ఇప్పుడు వాడు చావు కారణం నేనేనని 10 మంది నన్ను ఆడిపోసుకుంటున్నారు. నాకు ఇబ్బంది అయిపోతుంది. అతను చనిపోతే మీకేమనిపించడం లేదా? ఎంతైనా తాళి కట్టిన మొగుడు కదా, గుర్తొస్తుంటే బాధగానే ఉంటుంది మరి. సుభద్రా, నీకు గుడ్ న్యూస్. ఇప్పుడే రిజిస్టర్ తోటి మాట్లాడొస్తున్నాం, రేపు మార్నింగ్ 10 గంటలకే మన పెళ్లి. ఏంటి ఆలోచిస్తున్నావు? సాక్షి సంతకాల గురించా? నేను మా ఆవిడ పెడతా ఉండి సంతకాలు అన్నట్టు మీరు మాలాగా లేచి వచ్చేసిన బాప్తేనంట. వాట్ డార్లింగ్? హే స్వీటార్ట్, యు నో సంథింగ్, వీళ్ళు మనలాగే లేచిపోయి వచ్చారట. నిజమా? థాంక్ గాడ్. ఎందుకు? ఈ 1 వీక్ నుంచి నేను బరి తెగించి వచ్చిన ఆడదాన్నని తను నన్ను ఎక్కడ సహించుకుంటుందని తెగ ఫీల్ అయిపోయాను. ఫోన్లే, నాకు మంచి కంపెనీ దొరికింది. వాట్ యు సే? ఇంట్లో కూర్చొని ఆడంగి వెదవులా వంటలు చేసుకుంటున్నారా? పవిత్రమైన మా ప్రేమనగర్ కాలనీలో ఉంటూ మా అందరి పరువులు మెట్ట కలుపుతారా? ఏంటండి మీరు అనేది? చూడండి ఏమి తెలియని అమ్మాయి కూడా ఎలా మాట్లాడుతున్నాడో. అందుకే ఈ దద్దమ్మను వదిలేసి అది పక్కన డోర్తో లేచిపోయింది. అంత బరి తగించిన ఆడదని చెప్పు తీసి కొట్టాలి. ఆడదేశాత్త మగాడితే మగాడ పరువు మంట కలిపావు కదరా. నువ్వు మగాడు పెట్టే నీలాంటి సన్నాసుడు మా కాలనీలో ఉంటే నీ పెళ్ళాన్ని ఆదర్శంగా తీసుకుని నా పెళ్ళం వీడితోటి, వీడి పెళ్ళం వాడితోటి, వాడి పెళ్ళం నాతోటి లేచిపోతాను. నాకు పెళ్ళం ఎక్కడ ఎడిసింది? ఎవడెక్కడ పెళ్ళయ్యా? నాతో లేచిపోరా. నువ్వు నోర్మై. నాకు ఆడ బుద్ధి లేవలేండి. ఈవిడ ఉండొచ్చు కదా. నువ్వు నోర్మై, దానికి ఎక్కడ ఉందా బుద్ధి? ఆడ పెళ్ళం కాంపిసెన్స్ కాబట్టి వాడితో లేచిపోయింది. ఇదే తప్పు నా పెళ్ళం చేస్తుంటే దీన్ని చంపి నేను చచ్చి ఉండేవాడిని.
గుడ్ మార్నింగ్ లక్ష్మీ మోటార్స్. హలో, జగదీష్ గారు ఉన్నారా? లేరండి, ఇంకా ఆయన ఆఫీస్కి రాలేదు. హలో, 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 ఎవరండి? హలో, 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 డాక్టర్ గారు, మీరు ఒక డాక్టర్ గా నాకు సిగరెట్ వెలిగించొచ్చు? దానికి ఏముందయ్యా, నీ అనారోగ్యమే నా మహాభాగ్యం. అమ్మా పట్టు, మల్లీశ్వరావు ఏంటి? కనకదుర్గ ఇంట్లోకి ఎవడో ఆటోలో దిగాడయ్యా, వాడి వాలకం చూస్తుంటే పెద్దాపురం బ్రోకర్ రాలేడు. కరెక్టే, మొన్న మీ ఇంటికి మీ నాన్న వచ్చినప్పుడు కూడా నేను చూసి ఇలాగే బ్రోకర్ అనుకున్నాను. నిజమే, నేనైతే మీ ఆవిడకి మంచి బేరం తెచ్చాడు అనుకున్నాను. అరే మాలకం, వంకాయలు ఎలా ఇచ్చారు రకిలో? మీ ఎట్టర్ లెక్కన కొల్చి. అమ్మా దుర్గా, దుర్గా ఇక్కడ బాగున్నావమ్మా? అయ్యి బాబోయ్, ఇదేంటి వాళ్ళిద్దరు వాటేసుకున్నారు? వీడెవడో బ్రోకర్ లా వచ్చి కస్టమర్లా సెటిల్ అయ్యాడే. మీరేంటి అంత ఫీల్ అయిపోతున్నారు? వీళ్ళ ఇంటికి రావాల్సిన కస్టమర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడని. అయ్యి బాబోయ్, నాకేదో టెన్షన్ గా ఉంది. బిడ్డకి పాలు ఇచ్చే తల్లిని చూసినా నీకు టెన్షన్ ఎక్కిపోద్ది. అదిగో మల్లేశ్వరావు, నీ కరణం మల్లేశ్వరావు అవుతాయా? మార్నింగ్ వాక్ లో ఎదురవుతున్నావు. నువ్వు ఫోన్ చేసిన దగ్గర నుంచి నిన్ను ఎప్పుడెప్పుడు చూస్తానో ఒకటే ఆతృత. కన్నీళ్ళేంట్రా? నేను తల్లిని కావటం మీ అబ్బాయికి ఇష్టం లేదు మావయ్య. ఎప్పుడు చెప్పాడు? నాతో చెప్పలేదు, పక్కింటి ఆయనతో చెప్పాడట. అందుకని ఆయన నన్ను అబార్షన్ చేయించుకోమంటున్నాడు. మొన్నైతే మీ ఆయన పోతే నీకు ఆధారం ఏముంటుంది, చదువుకో కంప్యూటర్ నేర్చుకో అన్నారు. ఎవడా గాడిదా? పక్కింటి జగదీషు. ఏంటి కర్రెట్కి వస్తున్నాడు? ఇక్కడ జగదీష్ అంటే ఎవడా? జగదీష్ అంటే అడుగు డాక్టర్ అండి. అదేంటోడు నన్ను చూపించేదో చెప్పేస్తున్నాడు? ఆడికి ఏదో ప్రాబ్లం ఉండుంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చూపెట్టుకొని మీ గురించి చెప్తున్నట్టున్నాడు. ఓహో, నమస్తే. నమస్తే, ఏంటి ప్రాబ్లం? నా కోడలు సలహా ఇచ్చింది నువ్వేనా? పక్క మీ కోడలకి ఏంటి, ఈ చుట్టుపక్కల కోడలు అందరికీ సలహాలు ఇస్తాడు. మీ షేపు అది చూసి పెద్దాపురం బ్రోకర్ అయి ఉంటాడని చెప్పి నన్ను బ్రోకర్ అన్నాళ్ళనే మర్చిపోయింటారు. నేను అన్నాను రా, ఇప్పుడు కొట్టండి. కూర్చొని తాగండి. ఇతను జగదీష్ కాదనుకుంటానండి. కాదా? మరి నీ పేరేంటి? నా పేరు సుబ్బారావు అండి. ఇది వాడు బాధ. మరి జగదీష్ గారు ఎవడు? జగదీష్. నా పేరు ఏకలింగం. అడుగుండి, ఆ ఎక్స్క్రెసివ్ చేస్తున్నాడు ఆడే జగదీష్. అదేంటి, ఆడి పేరు కన్నా మల్లేశ్వరావు కదా. ఆ పర్లేదు, ఊరుకోరా, లేకపోతే రేపటి నుంచి వాడు నన్ను చూసి నవ్వుతాడు. ఎరా, నా కొడుకు చచ్చిపోతాడని పిచ్చి పిచ్చిండి. కూర్చొని తాగండి. ఇదిగో ఏమయ్యా, నీ పేరు జగదీష్. నా పేరు జగదీష్ ఏంట్రా? మెట్లేదవా? మరి కరణం మల్లేశ్వరావు. మరి ఆ ముక్కాయిని కొట్టే ముందు చెప్పాలి కదా. నువ్వు జగదీష్ వల్ల నేను చెప్పాలి కాదని నేను చెప్పాలి. ఆ ఇంట్లో ఉంటాడు. అరే మాలోకం, నిజంగా నీకు మతిమేర్పుందా? అవసరానికి దాన్ని వాడుకుంటున్నావా? ఊరుకోండి, నా పేరు నాకే గుర్తుండి సావత్. ఇంతకీ నా పేరు ఏంటండి? చిరంజీవి వెంకటేష. కాదు, నారా చంద్రబాబు నాయుడు. కరెక్టే, భలే గుర్తు చేసేవయ్యా బాబు. రాసి పెట్టుకోవాలి, లేకపోతే మర్చిపోతున్నాను. జగదీష్ అంటే నువ్వేనా? చాలా మర్యాద అడిగారు, మీరెవరు? నేనెవడే తెలియకెందుకురా, నా కోడల్ని ఎవర్సం చేసుకోమంటావుంట్రా? సుభద్ర నా భార్య. ఎందుకంత ఆశ్చర్యపోయారు? ఓ, మీ కొడుకుని ప్రేమించి నన్ను ఎలా పెళ్లి చేసుకుందానా? మీ అబ్బాయిని మోసం చేసి మీరు ఎలా బలవంతంగా పెళ్లి చేశారో, వాళ్ళ తల్లిదండ్రులు కూడా అలాగే మోసం చేసి నాకిచ్చి పెళ్లి చేశారు. సుభద్ర ఏది? గోవా వెళ్ళింది నీ కొడుకుతో పెళ్లి చేసుకోవడానికి.
చేసుకోవడానిక. అంటే వాళ్ళిద్దరూ లేచిపోయారా? లేదు, నేనే దగ్గరుండి బస్ ఎక్కించి పంపించాను. పెళ్ళాలు లేచిపోతుంటే ఆరంగి వేధవులాగా దగ్గరుండి సాగనంపుతావా? సిగ్గు లేదంటా నీకు? సిగ్గెందుకు? ఇద్దరు ప్రేమికులు కలిపినందుకు గర్వపడుతున్నాను. వాళ్ళ రోజు నేను బతికుండగా నా మేనగోడలకి అన్యాయం జరగని మనం. నేను బతికుండగా నా భార్యకి అన్యాయం జరగని మనం. ఇలా ముండితనంగా బలవంతంగా వాళ్ళు విడదీసి పెళ్లి చేశారు కాబట్టి మా బతుకులు ఇలా తగలంటాయి. తల పగలుగొట్టి మనిషిని ఆపగలిగారే గాని మనసును ఆపగలిగారా? వాళ్ళ చేత సుఖంగా కాపురం చేయించగలిగారా? సుఖంగా కాపురం చేయకపోతే నా కోడలు నెలల తప్పింది. వాళ్ళు సుఖంగా ఉంటే చాటుమాటుగా ఎందుకు కలుసుకుంటారు? నెల తప్పిన భార్యను వదిలేసి నా భార్యకి ఎందుకు వెళ్తాడు? తన మనసులో నీ కోడలు లేదు, నా భార్య ఉంది. అలాగే నా భార్య మనసులో నేను లేను, నీ కొడుకే ఉన్నాడు. వేరువేరుగా ఉండి వాళ్ళు సుఖపడక మమ్మల్ని సుఖపెట్టక నలుగురు బాధపడే కంటే వాళ్ళైనా సుఖపడటం మంచిదని వాళ్ళు వెళ్ళిపోతున్నా తెలుసుకోవడం నేను అడిగి చెప్పలేదు. ప్రత్యక్షాన్ని ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఆలోచించుకుంటూ మానసిక క్షోభ పడే కన్నా ఇలా లేచిపోవడమే సంస్కారం అంత అనుకుని. నేను చేసింది తప్పే కావచ్చు, కానీ తప్పదు. మీరు చేసిన తప్పుకు వాళ్ళు విడిపోతే నేను ఇంకో తప్పు చేసి వాళ్ళు కలిపాను. కానీ మన ఇద్దరం చేసిన తప్పులకు శిక్ష అనుభవించేది మీ కోడలు. అందుకే ఆ అమ్మాయి గురాలకు మరింత అన్యాయం జరగకుండా ఉండాలని, చదువుకోమని, తన కాళ్ళ మీద తను నిలబడాలని అన్నాను. బిడ్డుంటే అడ్డం అవుతుందని, తల్లైతే మళ్లీ పెళ్ళవుదని అపార్షన్ చేయించుకోమన్నాను. తనని తండ్రి పెంచారు, అదే మనసుతో తనకు అన్యాయం జరగకుండా చూడండి. తన జీవితం నా భార్య వల్ల నాశనం అయిపోయింది అనుకోకుండా నా భార్యను శిక్షించకుండా చేయండి. బాబు, చిన్నవాడిపైనా నేను నీకు నమస్కరిస్తున్నా. ఇటు తోడబుట్టిన వాళ్ళగా నా మేనగోడల జీవితం నాశనం కాకూడదని కోరుకుంటున్నావు. అటు కట్టుకున్న పెళ్ళం ఇంత దారుణం చేసి వెళ్ళిపోయినా తనకి మంచి జరగాలని కోరుకుంటున్నావు. నువ్వు దేవుడివయ్యా. నా కొడుకు వెళ్ళిపోయినందుకు, నా కోడల్ని వదిలేసినందుకు నేను బాధపడలేదు. నీలాంటి కొడుకు పుట్టనందుకు బాధపడుతున్నాను. వెళ్ళి చడమడా తిట్టావా మాయా? తిట్టాడమ్మా. తిట్టాడా? మీ మామయ్య తిట్టాడు. అదే కదా, బాగా బుద్ధొచ్చుంటుంది కదా? అవునమ్మా, బాగా బుద్ధొచ్చింది. ఏంటిది? మా ఆవిడ పంపించింది. విడాకులు ఇవ్వడానికి ఒప్పుకుందా? లేదు, విడాకులు ఇవ్వడానికి ఒప్పుకోవట్లేదని రివర్స్ నోటీస్ పంపించింది. అయితే ఇప్పుడెలా? అదే అదే అర్థం కావట్లేదు. మనం తెగించి పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది? నీ మొగుడు చచ్చాడు కాబట్టి నీకేం కాదు. నా పెళ్ళం కోర్టుకెక్కితే పోలీసులు నన్ను ఇరగొట్టి బొక్కలు పడేస్తారు. అయినా విడాకులు ఇవ్వకపోవడానికి నువ్వు తనతో సంసారం చేయడం లేదు. సంసారం చేయకపోయినా నా భార్యగానే ఉంటుందట. నేను చచ్చి స్వర్గానికి వెళ్ళినా నరకానికి వెళ్ళినా నాకు తోడుగానే వస్తుందట. జీవి, ఏదో రకంగా తనని కన్విన్స్ చేసి విడాకులు తీసుకుని దాన్ని వదిలించుకో. వదిలించుకోవడానికి అది తాడి కట్టిన పెళ్ళం. నేను లేచిపోయి వచ్చింది కాదు. అయితే ఇప్పుడు ఏం చేస్తావు? దాంతో కాపురం చేయడం తప్ప వేరే దారి లేదు. అలాంటప్పుడు నన్ను ఎందుకు లేపుకొచ్చావు? లేచిపోయి వచ్చింది నేను కాదే నువ్వు. చూడు ప్రవీణ్, ఎంత నీచంగా మాట్లాడుతున్నాడు తను. పాప అతను మాత్రం ఏం చేస్తాడు అవంతి? ముందు వెనక ఆలోచించకుండా లేచిపోయి రావడం నువ్వు చేసిన తప్పు. అది అలా పెట్టరా గడ్డి. నీకేం అన్యాయం చేయలే. సెకండ్ సెటప్ గా ఉంచుకుంటాను. ఉంచుకుంటావా? అంటే అందరి దృష్టిలో నన్ను బజార్దని చేస్తావా? కొత్తగా ఇంద్రా నేను చేయడం ఏముందే? ఎప్పుడైతే నువ్వు నీ మొగుడిని వదిలేసి వచ్చావో అప్పుడే బజార్దాన్ని అయ్యావు. చిచి, నిన్ను నమ్మి దేవుడు లాంటి భర్తని దూరం చేసుకున్నాను. అదే ఇప్పుడు కాదమ్మా, వాడు చావక ముందు తెలుసుకోవాల్సింది. చూడవంతి, అతనితో గొడవపడి నాశనం అయిపోయిన నీ జీవితాన్ని మరింత నాశనం చేసుకోకు. ఎలాగో అలా అడ్జస్ట్ అయిపో. అడ్జస్ట్ చేసుకోవాల్సిన కర్మ నాకేం పట్టలేదు. అయితే పో, పరితగించిన దానివి నీకు మొగుళ్ళకి కొరత ఏంటి? ఎవడో ఒకటి దొరకతాడు పో. ఎక్స్క్యూజ్ మీ, మొగుడు అంటున్నారు, ఇక్కడ ఎక్స్ట్రా లేడీస్ ఎవరైనా ఉన్నారా? ఉంటే నాది 17 పెళ్ళం చేసుకుంటా. ఇదిగో వీడు చేసుకుంటాడంట, పోరా. ఈ ఫిగర్ సూపర్ సూపర్. కమ్ము కమ్ము, నాకు పెట్రోల్ బావులు ఉన్నాయి. చివరికి నీ కూడా లోకం అయిపోయినా నేను? వీడికే కాదే, లేచిపోయి వచ్చిన ఆడదాని మీద ఎవ్వరికి గౌరవం ఉంటుంది, చివరికి లేపుకొచ్చిన వాడికి కూడా. గడప దాటిన ఆడది గజ్జి కుక్కతో సమానం.
చూడు సుభద్ర, ఈ మగవాళ్ళంతా మోసగాళ్ళు. అవసరం తీరేదాకా నాతో తిరిగి, ఇప్పుడు బజార్ దన్నని కచ్చ కుక్కనని అంటున్నాడు. ఏంటి ఇదేదో పత్రిత అన్నట్టు దీని దగ్గర బాధపడుతున్నావు? నీకు దీనికి పెద్ద తేడా ఏం లేదు. సుభద్ర, 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 జోగి సార్, సుభద్రను చూసావా? లేదు సార్. సార్ మేడం ఇప్పుడు హైదరాబాద్ బస్ ఎక్కించేస్తున్నాను సార్. హైదరాబాదా? అవునండి, మీకు ఏమైనా ఉత్తరం కూడా ఇచ్చారు. ఇదిగో ప్రవీణ్, ఇది నేను నీకు రాస్తున్న రెండో ఉత్తరం. మొదటిది లవ్ లెటర్, రెండోది ఈ లీవ్ లెటర్. ఆయన్ని ఎదుర్కొని ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నాకు మనశ్శాంతి లేదు. ప్రతి క్షణం మానసికంగా ఎంతో క్షోభపడ్డాను. సీతాదేవంతట పతివ్రతే లక్ష్మణరేఖని దాటింది, శిక్షను అనుభవించింది. నేను సీతాదేవిని కాకపోయినా నా భర్త మాత్రం శ్రీరాముడే. నాకే అగ్ని పరీక్ష పెట్టకుండా నన్ను చేరదీస్తాడనే నమ్మకంతో తిరిగి వెళ్ళిపోతున్నాను. నాలో ఈ మార్పు రావడానికి కారణం ఎవరో తెలుసా? జీవి, అవంతి. మొదట్లో అవంతిని చూడాలంటే అసహ్యం వేసేది, మాట్లాడాలంటే జుగుప్స కలిగేది. కానీ తర్వాత తెలిసింది నేను అసహ్యించుకుంటుంది అవంతిని కాదని, నన్నేనని. అవంతి నా ప్రతిబింబం, అవంతి నాలో బరి తెగించిన ఆడదానికి అర్థం. నా పాపాన్ని వికరిస్తున్న నా నీడే ఆ అవంతి. తను పరిచయం కాకముందు ఇన్నాళ్ళు నా మెడలో ఉన్న తాళిని త్రాచుపాము అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు అది నా మనసులోని మలినాన్ని కడిగేసిన తాయెత్తని తెలిసొచ్చింది. మూడేళ్ల మన ప్రేమ కన్నా మూడేళ్ల నా భర్త ప్రేమ గొప్పదనిపించింది. మన ప్రేమ బంధం కన్నా ఈ పవిత్ర బంధమే గొప్పదనిపిస్తోంది. ఇలా నీతో రావడం వల్ల ఓ విధంగా నాకు మంచి జరిగింది. ఎందుకంటే నాకు పెళ్లి విలువ తెలిసింది, సంప్రదాయం మీద గౌరవం పెరిగింది. నా కారణంగా మరో ఆడది కన్నీరు పెట్టుకోకూడదు. అందుకే నీ భార్య దగ్గరికి నువ్వు వెళ్ళిపో. ఇక నుంచి నీకేమీ కాని శ్రీమతి సుభద్రా జగదీష్. రజోగి, నాకు ఇవాళ చాలా ఆనందంగా ఉందిరా. ఏనికా? నాలుగు రోజులు ప్రేమించిన మన లపాకెళ్ళి ఎవడో లేపుకెళ్ళిపోతే మనం అంత బాధపడిపోతున్నామే. అలాంటిది పెళ్ళి అయ్యి పెళ్ళం లేచిపోతే ఇంకా మొగుడు ఎంత కుంగిపోతాడరా. కరెక్ట్రా, సిస్టర్ తీసుకుంది చాలా మంచిది అండి. తను ఒక్కతే తిరిగి వెళ్ళిపోవడం వల్ల నాలుగు జీవితాలు బాగుపడతాయి. రామారా, ఆటో వచ్చింది. ఇప్పుడు అంత అర్జెంట్ గా ఊరెందుకు మావయ్య? అదేంటమ్మా అలాంటావు? నీకు అత్తిలైనా పుట్టిలైనా అదే కదమ్మా. నిజమే, తీరా మనం వెళ్ళాక బావి వస్తే పాప ఇబ్బంది పడిపోతాడు కదా. మీ బావ రాడు, అదే రెండు మూడు నెలల వరకు రాడట, నాకు ఫోన్ చేసి చెప్పాడు. అయితే పదమావయ్య, ఇలాంటి రూపురుగు వాళ్ళ పక్కన ఉండే కంటే మన ఊరు వెళ్ళిపోవటం మంచిది. బావి వచ్చాక ఇల్లు మర్చిపోయి చెప్పాలి. వచ్చేసావా? ఏ రాననుకున్నారా? అది కాదు, పెళ్ళి. ఆ పెళ్లి ఆగిపోయింది. అదేంటి? ప్రేమ వివాహం కన్నా పెద్దలు కుదిర్చిన వివాహమే మంచిదని మనసు మార్చుకుంది. మీరు ఊరెళ్ళదు. ఏమైంది? మావిడ వచ్చేసింది. నిజమా? అవును, ప్రవీణ్ కూడా వచ్చేయచ్చు.
వాడు వస్తేనే చస్తానే. ఏం మాయా, ఏమైంది? అమ్మా అది అది మీ నా దగ్గర ఏదో దాస్తున్నారు. అబ్బా ఏం లేదమ్మా. ఉంది, మీరేనా చెప్పండి, నాకు తెలియకుండా ఇక్కడ ఏదో జరుగుతుంది. ఏంటది? అదే ఆఫీస్ పని మీద వెళ్ళిన ప్రవీణ్ గోవా నుంచి వచ్చేస్తున్నాడట, ఫోన్ చేసి చెప్పాడు. ఈ కనక దొరకు మీద ఒట్టేసి చెప్పండి. చెప్పండి. నేను చెప్తానమ్మా, మీ బావ పెళ్లికి ముందు ఒక అమ్మాయిని ప్రేమించాడని నీకు తెలుసు కదా. అవును. ఆ అమ్మాయి ఎవరో కాదు, జగదీష్ భార్య సుభద్ర. అమ్మా దుర్గా, కసిపి పాలన తాగమ్మా. నాకు ఆకలిగా లేదు. మొగుడు మీద తెగులతో ఇలా తిండి తిప్పులు మానేస్తే ఎలా నోయ్? 10 రోజులకే నా కోసం బెగ్గ పెట్టుకున్నావా? నువ్వెప్పుడొచ్చా నానా? నేనెప్పుడొస్తేలే, నువ్వు బాగా కష్టపడి అలసిపోయొచ్చుంటావు. అవును, ఆఫీస్ పని ఒకటే టెన్షన్. అవునవును, లోపలికెళ్ళి తలార స్నానం చేయి, ఒంట్లో ఉన్న మురికంతా పోద్ది. దుర్గా, నీ చేత్తో టీ తాగి చాలా రోజులైంది, ఓ టీ పట్రా. కాఫీ తీసుకోండి. ఏంటలా చూస్తున్నారు? మీకు ఇష్టమైన చీర, స్నానం చేసి రండి, టిఫిన్ చేసి ఉంచుతాను, తీసుకోండి. అదేంటి సుభద్ర తలుపులు మూసేస్తున్నావు? దరిద్రపు గాలికి తలుపులు తెగ కొట్టుకుంటున్నాయి. అందుకని శాశ్వతంగా తలుపులు మూసేస్తున్నావా? అవును. మీరా? ఏంటండి? ఏంటి ఈ హోటల్ సప్లైర్ గా పనిచేస్తున్నావా? ఓనర్ గా కూడా నేనే చేస్తున్నానండి. ఏంటి హోటల్ అందా చెప్పలేదండి? ఆల్రెడీ నన్ను తినేస్తున్నావు. ఈ హోటల్ ఉందంటే దీన్ని కూడా తినేవు? మా ఆవిడ ఇంట్లో లేదయ్యా, పోనీ చేయగలుచుకుందాం అంటే ఈ వారం 5-6 ఆపరేషన్లు ఉన్నాయి. 5-6 ఆపరేషన్లు? అదేంటండి, శుభ్రంగా ఉన్నారు కదా. నేను చేయించుకోవడానికి కదయ్యా, నేను చెయ్యాల్సినవి. ఓహో, కూర్చోండి. ఏంటో నీ అభిమానం చూస్తుంటే కడుపు నిండిపోతున్నాయా బాబు. అయితే టిఫిన్ ఏం చేయాలన్నమాట? చేయబోతున్నా ఊరుకుంటా అంటే ఫీల్ అవుతావు. నేనేం ఫీల్? నువ్వు ఫీల్ అవుతావు, నువ్వు ఫీల్ అవుతావు. నాకు తెలుసు, ఏదో ఒకటి తినేతానులే. ఇక నుంచి రోజు ఇక్కడికి వచ్చి ఫ్రీగా టిఫిన్ లాగించేయచ్చు. వీడు ఓసీగాడు, చస్తే క్యాష్ ఇవ్వడు. చెప్పండి సార్, ఏం కావాలి? ఏమున్నాయి? ఏం కావాలి మీకు? ఇడ్లీ ఉందా? అరే ఇప్పుడు అయిపోయిందండి. పోలే ఫీల్ అవక. పూరి ఉందా? అరే జస్ట్ అయిపోయిందండి. ఉప్మా? ఉప్మా లేదు. మరి ఏముంది? మీకేం కావాలి? అరే పెసరట్టు ఉందా? పెసరట్టు లేదు. మినపట్టు? మినపట్టులేదు. రవ్వట్టు? రవ్వట్లేదు. ఉల్లట్టు? ఉల్లట్లేదు. బొబ్బట్టు? లేదు సార్. చిక్లెట్టు? లేదు సార్. ఆమ్లెట్ లేదు సార్. మరి ఏముంది? ఏం కావాలి? మరి ఏముందో చెప్పచ్చు కదా. ఏం కావాలి అడగచ్చు కదండి. ఇదో ఏకలింగం, నువ్వు నాకు ఇవ్వాలనుకుంటే మీ హోటల్ లో ఏమైనా ఉంటాయి. ఇదిగో డాక్టర్ గారు, మీకు కావాలనుకుంటే మా హోటల్ లో ఏదైనా అడగచ్చు. బజ్జి ఉందా? బజ్జి లేదు. బోండా ఉందా? బోండా లేదు. చపాతి? అది మా హోటల్ లో చెయ్యం. ఊతపోదంటే డోకు మాకు. మరి ఏముందయ్యా? మరి ఏం కావాలి సార్? అంటే ఏముందో చెప్పవా? మీకు ఏం కావాలి మీరు అడగరా? ఏముందో చెప్పవా? ఏం కావాలి మీరు అడగరా? లడ్డు ఉందా? లడ్డు లేదు. జిలేబీ ఉందా? జిలేబీ లేదండి. మరి మైసూర్ పాక్ ఉందా? లేదు. గుడ్డు? లేదు. గాడిద గుడ్డు? లేదు. ఎలిఫెంట్ ఎగ్గు? లేదు. మరి ఏముందయ్యా? మీకేం కావాలండి? కోడి? లేదు. పకోడి? లేదు సార్. మటను, ఫిష్, బొమ్మడాయలు, రొయ్యలు, చేపలు, పీతలు, నత్తలు, జిగిడీలు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు సార్. మరి ఏమున్నాయా? ఏం కావాలి సార్ మీకు? మీ హోటల్ లో ఏముంటే ఇవ్వయ్యా. మీ హోటల్ లో ఏది కావాలో అడగండి. చంపుతున్నావు కదా నాయన. రావడం ఎందుకండి? అదిగో ఆ బండాడు తిన్నాడే, అది తెచ్చిపెట్టు. అలా చెప్పొచ్చు కదా? ఇప్పుడు చెప్పారుగా, తెచ్చిపెట్టు. వెళ్ళు. ఏమంటా బండాయినా? ఏంటి ఆయనకి ప్లేట్ కావాలంటావు? సారే ఉండే, ఇదిగోనండి ఎంగిల్ ప్లేట్ తెచ్చామంటారా? మీరే కదా డెలి పెట్టమన్నారు. అంటే ఆడి తిన ఎంగిల్ టిఫిన్ తినాలా? ఏంట్రా ఆడి ఏంటి? మిమ్మల్ని ప్లేట్ సార్. మరి మిమ్మల్ని కాదు రాగం బాగా కుదిరింది. ఎప్పుడు నా హోటల్ రాడు. దుర్గా, దుర్గా ఇక్కడున్నావా? ఏంటో అంత సీరియస్ గా ఉన్నావు? చూడు నీకోసం ఏం తీసుకొచ్చాను. ఏంట్రా మరీ కారాల మిరియాలు నూరేస్తున్నావు?
హాస్పిటల్ తీసుకెళ్ళవా? దేనికమ్మా? నా కడుపులో ఈ పాపపు భారాన్ని మోయలేకపోతున్నాను. అలాగేనమ్మా, అబార్షన్ చేయించుకుంది కానీ పదమ్మా. తొందరపడి అభర్షణ చేయించుకోవద్దు. జరిగిన దాంట్లో తప్పేదైనా ఉంటే అది నాది, నీ భర్తది కాదు. అతని మీద కోపంతో నీ బిడ్డను బలి చేయొద్దు. పాపిష్టిదానా, బరి తెగించి చెడుతలు గుళ్ళు తిరిగొచ్చిన చాలక సలహాలు ఇస్తున్నావా? నా బాయ్ నన్ను కాదని నిన్ను ప్రేమించినప్పుడు కూడా నేను బాధపడలేదే. తన మనసులో నేను లేనన్నప్పుడు కూడా బాధపడలేదే. నన్ను చేసుకుని 3 నెలలు నాతో కాపురం చేయనప్పుడు కూడా బాధపడలేదే. కాపురం చేసి నన్ను కాదని నీతో లేచిపోయినందుకు బాధగా ఉందే. నా బాయ్ మనసులో ఇంకా నువ్వు నందుకు నాకు బాధగా ఉందే. అందుకే నాకు ఆయన వద్దు, ఈ కడుపు వద్దు. నీ బాధలో న్యాయం ఉంది, కానీ దయచేసి నీ భర్తను క్షమించు. నోర్మయ్య, లేచిపోయి వచ్చిన నిన్ను క్షమించి చేరదీసే గొప్ప మనసు మీ ఆయనకు ఉందేమో, కానీ లేపకపోయి తిరిగి వచ్చిన మొగుణ్ణి, ఆయన పాపాన్ని మోసే శక్తి నాకు లేదు. దుర్గా ప్లీజ్ నా మాట విను, నీ కాడు పట్టుకుంటాను. ఏమ్మా సుభద్రాదేవి, ఇన్నాళ్ళు సైలెంట్ గా ఇంట్లో ఉంటే ఏదో మహాపతి వ్రతం అనుకున్నావు. మన దగ్గర ఈ టైప్ కట్టింగ్ కూడా ఉన్నాయండి. మీలాంటి ఆడాలు ఉండబట్టనే మాలాంటి ఆడాలను కూడా అనుమానిస్తున్నారు మా మొగుళ్ళు. పక్కింటి ఆవిడ మొగుణ్ణి లేపుకెళ్ళి కులికిన చాలక తిరిగి ఏ మొహం పెట్టుకుని పవిత్రమైన కాలికి తగలడ్డావు? నీలాంటి ఆడది బ్రతికుండకూడదే. ఉంటే నిన్ను ఆదర్శంగా తీసుకుని మా పిల్లలు కూడా ఏ పేపర్ వాడుతాడో పాలు వాడుతాడో లేచిపోతాడు. నా పెళ్ళం గురించి ఇంకొక మాట మాట్లాడాలంటే నరికేస్తాను. నీ పెళ్ళం సతీ సావిత్రిని? నా పెళ్ళం సతీ సావిత్రి కాదురా, అంతకంటే గొప్పది. ఏంటయ్యా నీ తప్పింది అని తని తగలాయక వెనకేసుకొస్తున్నావు? నా పెళ్ళం నీ తప్పలేదురా. మీరు మీరు మీరా నీ తప్పింది? పరాయి స్త్రీని ఎలా చూడాలో తెలియని మీరా నీ తప్పింది? కట్టుకున్న పెళ్ళాన్ని అనుమానిస్తూ పక్కింటి పెళ్ళాన్ని చూసి తొంగర కాలుస్తూ నీ తప్పింది మీరా? కళ్ళతోనూ మనసుతోనూ వ్యభిచారం చేసి మీరా నీ తప్పినోళ్ళు? వాళ్ళేం చేశారు వీళ్ళేం చేశారు టెన్షన్ పడారా తప్ప ఏనాడైనా భార్యలతో సుఖంగా కాపురం చేశారా మీరు? తల్లి కొడుకులకి మావ కోడలకి లింకులు పెట్టి ఆనందపడే మీలాంటి సన్నాసులకేం తెలుస్తుందా ఆడదాని మనసంటో? నిజంగానే నా భార్య గొప్ప ఆడది, గొప్ప ప్రేయసి, గొప్ప భార్య. తాళి విలువని దాంపత్య బంధాన్ని గౌరవించింది కాబట్టి శరీరాన్ని మళ్ళీ చేసుకోకుండా మనసులో ఉన్న మల్లెని కడిగేసుకుని మళ్ళీ పొలా తిరిగి వచ్చిందిరా. పక్కోడి పెళ్ళం కోసం పెద్ద వేషాలేసి ఇంద్రుడు మీకు దేవుడైతే, పెళ్ళైన రాధప్రేమ కోసం తప్పించిన శ్రీకృష్ణుడు మీకు దేవుడైతే, 5 భర్తలున్న కర్ణుడిపై ఆశపడ్డ ద్రౌపది మీకు దేవత అయితే, నిజంగా నా భార్య కూడా దేవతేరా, దేవతే. ఆహా, ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకురా? నా రోగం కుదరకపోయినా మీ రోగం బాగా కుదిరినందుకు. సుభద్ర, నువ్వేం బాధపడకు, స్త్రీని గౌరవించలేని విధవలు వాళ్ళు. తాళిని పెళ్లిని ఎగతాళి చేసిన స్త్రీని ఎలా గౌరవిస్తారండి? వాళ్ళ మాటలేం పట్టించుకోకు. తప్పు చేయకపోతే పట్టించుకుని ఉండేదాన్ని కాదు, చేసిన తప్పుని ఎలా కప్పిపుచ్చుకోగలను? నువ్వు చేసిన తప్పు కాదు, నీ మనసులో ఉన్న మల్లెని వదిలించుకున్నావు. నిన్ను మనస్ఫూర్తిగా నా భార్యగా స్వీకరిస్తున్నాను. మీ మంచితనాన్ని కూడా నేను భరించలేకపోతున్నానండి. ఎన్ని తప్పులు చేసినా పల్లెత్తు మాట కూడా అనని మిమ్మల్ని నలుగురు ముందు దోషిగా అసమర్థుడిగా నిలబెట్టాను. మరో జన్మంటూ ఉంటే మీకు మాత్రమే భార్యగా పుడతాను. ఏంటి ఏంటి నువ్వు మాట్లాడుతుంది? నేను ఆ రోజు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదు, ఈ రోజు తీసుకున్నాం. Yes, come in. నమస్కారం అండి. నమస్తే, రండి కూర్చోండి. చెప్పండి. లేడీ డాక్టర్ గారు, ఆమె నా భార్య రౌండ్స్కి వెళ్ళింది,
ఈలోపు ప్రాబ్లం ఏంటో చెప్పండి. నాకు మూడో నెల. కంగ్రాచులేషన్స్. స్కానింగ్ చేయించుకోవడానికి వచ్చారా? కాదు, అబార్షన్ చేయించుకోవడానికి వచ్చాను. ఏ, మీ ఆయనకి పిల్లలంటే ఇష్టం లేదా? నాకే ఇష్టం లేదు. ప్రెగ్నెన్సీ మొదటిసారా? చివరిసారి కూడా. నీ మాటలు నాకేం అర్థం కావట్లేదమ్మా. అవన్నీ ఎందుకులేండి, అబార్షన్ చేయించండి. ఈ వ్యక్తి మీరేమవుతారు? తండ్రిని. మీరైనా సలహా ఇవ్వచ్చుగా. అబార్షన్ చేయించుకోమని సలహా ఇచ్చింది నేనే. అలా కాదు. ఎక్స్క్యూజ్ మీ. హలో ప్రకాష్, నేను అవంతిని. సుభద్ర పాయిజన్ తీసుకుంది. ఓ మై గాడ్, ఎక్కడుంది? ఇక్కడే ఐసీసీలో, ఇప్పుడే తీసుకొచ్చారు. నా త్వరగా రా. ఓకే, వెంటనే వస్తున్నాం. ఎక్స్క్యూజ్ మీ, సంబడి సీరియస్. హలో ప్రవీణ్, నేను ప్రకాష్ మాట్లాడుతున్నాను. సుభద్ర విషయం తగ్గింది, నువ్వు వెంటనే హాస్పిటల్కి రా. డోంట్ వరీ, ఐ విల్ టేక్ కేర్. డాక్టర్, ఎలాగైనా నా భార్యని బతికేసి. డోంట్ వరీ, ఐ డు మై బెస్ట్. నీ కాళ్ల మీద పడి బతిమల్లా నీ నిర్ణయం మార్చుకోవద్దు. చూసావా, చూసావా, మనల్ని చూసి కూడా చూడటం ఎలా వెళ్ళిపోతున్నాడు. కనీసం ఏమైంది, ఎందుకు వచ్చావని కూడా అడగకుండా వాడి గురించి ఆలోచించాలమ్మా. వాడు ఎప్పుడైతే నీకు అన్యాయం చేసి వెళ్ళిపోయాడు అప్పుడే చచ్చాడు. నీకు మొగుడు లేడు, నాకు కొడుకు లేడు. చేతులారాని జీవితాన్ని నాశనం చేశానమ్మా. రండి, సమయానికి వచ్చారు. మీ మాట ప్రకారం నేను అభాషణ చేయించుకుంటున్నాను. వద్దు, అంత పని చేయకండి. వాడు చేసిన వ్యధపని తెలుసు కూడా అలా మాట్లాడతా? అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. అక్కడ సుభద్ర చావు బతుకుతా ఉంది. రండి. ప్రకాష్, సుభద్రకి ఎలా ఉంది? డోంట్ వరీ, స్టమక్ క్లీన్ చేశాం. ప్రాణానికి ఏం ప్రమాదం లేదు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ రుణం తీర్చుకోలేను. గాడ్ ఇస్ గ్రేట్. ఓహో, ప్రియురాలిని పలకరించడానికి వచ్చావా? దుర్గా, ఏమిటో మాట్లాడేది? వద్దు, నన్ను ముట్టుకోవద్దు. ఏమైంది నీకు? ఆవిడ నీకు తెలుసా? ఆవిడ మా ఆవిడ. ఓహో, ఐ సి, మ్యాటర్ ఇప్పుడు అర్థమైంది. అబార్షన్ చేయించుకోవాలనుకుంటుంది ఇందుకన్నమాట. అబార్షన్ ఏంటి? ఇక్కడికి మీ ఆవిడ అబార్షన్ చేయించుకోవడానికి వచ్చింది. నెల తప్పకుండా అబార్షన్ ఏంటి? నెల తప్పిన విషయం కూడా నీకు తెలీదా? తను ఇప్పుడు గర్భవతి. నిజమా? ఈ విషయం నా దగ్గర ఎందుకు దాచావు? నువ్వు దాచిన విషయాలతో పోల్చుకుంటే ఇది చాలా చిన్న విషయం. తప్పమ్మా, తప్పు. ఆవేశపడి నీ భర్తను అనుమానించుకు, అతను చాలా గొప్పవాడు. ఎందులో? కట్టుకున్న పెళ్ళాన్ని వదిలిపెట్టి పక్కింటి పెళ్ళాన్ని లేపుకెళ్ళడంలోనా? షట్ అప్! అతను చేసిన పని ఏంటో నీకు తెలుస్తాయి. ప్రకాష్, యు ఫూల్! ఇప్పుడు కూడా నువ్వు చేసిన తనకు తెలియకపోతే నీ భార్య నీ మీద అసహ్యంతో కడుపు తీయించుకుంటుంది. అయినా పర్వాలేదు, నాకు నా భార్య జీవితం కంటే సుభద్ర జీవితమే ముఖ్యం. చూసావా, చూసావా మావయ్య, ఇంత దూరం వచ్చా కూడా పెళ్ళాం కంటే అదే ఎక్కువ అంటా. తప్పమ్మా, మీ ఆయన నువ్వు అపార్థం చేసుకుంటే ఆడదానిగా నీ జీవితానికి అర్థం. అవుతుంది, మీరేదో దాచడానికి ప్రయత్నిస్తున్నారు. ఏం జరిగింది? నేను చెప్తాను. ప్రకాష్, ఇప్పుడు చెప్పడం చాలా అవసరం. ప్రవీణ్, నేను ప్రవీణ్ చాలా మంచి ఫ్రెండ్స్. తన పెళ్లి గురించి, ప్రేమ గురించి అన్ని నాకు చెప్పాడు. ఒకరోజు నా కారణంగా సుభద్ర తన జీవితాన్ని నాశనం చేసుకుంటోంది. తన భర్త జగదీష్ ఎంతో మానసిక క్షోభ అనుభవిస్తున్నాడు. ఎలాగైనా ఆమె తన భర్తతో కాపురం చేసుకునేలా చెయ్యాలి. వాళ్ళిద్దరూ జీవితాంతం సుఖంగా ఉండాలి. నేను ఎన్ని రకాలుగా నచ్చజెప్పినా తను నా మాట వినడం లేదు. అది ఆమె అజ్ఞానమో మూర్ఖత్వమో అర్థం కాదు. ప్రేమ యొక్క గొప్పతనం. కరెక్ట్, తను నిన్ను మర్చిపోలేకపోతుంది, అందుకే భర్తని అంగీకరించలేకపోతుంది. తన మనసు మారితే తప్ప ఈ సమస్యకి పరిష్కారం లేదు. ప్రవీణ్, మార్చడానికి ప్రయత్నిస్తున్నా కానీ తను వినడం లేదు. ఎక్కడికైనా వెళ్ళిపోదాం, పెళ్లి చేసుకుందాం రమ్మని గొడవ చేస్తోంది. అయితే ఆమెను లేపుకొచ్చాయి. ఒక ఫ్రెండ్ వై ఉండి, అందులోనూ డాక్టర్ వై ఉండి ఇలాంటి సలహాలు ఇస్తావా? నేను ఒట్టి డాక్టర్ని కాదురా, సైకియాట్రిస్ట్ని. సుభద్రని సూదులు మందులతో బాగు చేయలేదు. సూదుల్లాంటి మాటలతో, కత్తుల్లాంటి చేతులతో ఆమె మనసుకి ఆపరేషన్ చేసి తన తప్పుని తను తెలుసుకునేలా చేయాలి. తన భర్తను తను ప్రేమించాలంటే తన ప్రేమ మీద తనకు అసహ్యం పుట్టాలి. పెళ్లి భర్త యొక్క గొప్పతనం తనకు తెలియాలి. అది మేము తెలియజేస్తాం. నువ్వు ఆమెను తీసుకుని గోవాకరా, అక్కడ మేము బలి తెగించిన బ్యావర్స్ జంటగా ప్రత్యక్షమవుతాం. డాక్టర్స్ గా కాదు, యాక్టర్స్ గా. అవును ప్రవీణ్, నువ్వు ధైర్యంగా సుభద్రని తీసుకురా, భద్రంగా వాడు ఆయన దగ్గరికి తిరిగి మేం పంపిస్తాం.
అలా ప్లాన్ చేశాక ఆమెను గోవాకి లేపుకొచ్చాడు. కాదు, ట్రీట్మెంట్కి తీసుకొచ్చాడు. యు ఆర్ రైట్, ప్రవీణ్ అలా చేశాడు కాబట్టి ఆమెలో ఆ మార్పు వచ్చింది. లేదంటే జీవితాంతం భర్తకు దూరంగా ఉంటూ ప్రవీణ్ని తలుచుకుంటూ తను బాధపడేది, మిమ్మల్ని బాధపెట్టేది. ఇప్పుడు ఆమెకి భర్తంటే ప్రాణం, పెళ్ళంటే గౌరవం, మనసులో ఏ విధమైన మలినం లేదు. రేపు తను ప్రవీణ్ణి చూసినా ఒక మంచి స్నేహితుడు అనుకుంటుందే తప్ప ప్రియుడని ఊహించదు. యువర్ ఏ గ్రేట్ ఫ్రెండ్. నా భార్య చేత తప్పుడు అడుగులు వేయించి తప్పుని సరిదిద్దిన మీలాంటి మంచి వ్యక్తి నా స్నేహితుడైనందుకు నేను గర్వపడుతున్నాను. నిజానికి మీరే గ్రేట్. పెళ్ళాం ప్రియుణ్ణి తలుచుకునే కాపురం చేయలేకపోతున్నా, ఓర్పుతో, సహనంతో, ప్రేమతో ఆమెలో మార్పుని తీసుకురాగలిగారు, ఆమెను పొందగలిగారు. ఇది మీ గెలుపు, మీ నిజమైన ప్రేమ గెలుపు. భర్తగా ఒకరు, స్నేహితుడుగా ఒకరు, ఇద్దరూ సుభద్రకి తోడుగా నిలిచి ఆమె జీవితం బాగుపడేలా చేశారు కాబట్టి మీరిద్దరూ గ్రేటే. కానీ మా ఆవిడే, మా ఆవిడ మీదొట్టు. మీ ఆవిడ చాలా మంచిది. లేదు, మా భార్య చాలా మంచోడు. థ్యాంక్ యూ. మీరు చెప్పింది నేను చెప్తున్నాను జగదీష్ గారు. మా ఆవిడ మీదొట్టు, మీ ఆవిడ చాలా మంచిది. ఆగండి ఆగండి, సిగరెట్లు మందు పీకింది కదా అని మా ఆవిడ్ని వ్యాంప్ అనుకోకండి. మీ ఇద్దరు ఆవిళ్ళ మీద ఒట్టేసి చెప్తున్నాను, మా ఆవిడ చాలా మంచిది. ఎట్టొచ్చి నేనే చెత్త వెదవనండి. ఇక నుంచి నా మనవడికి కానీ మనవరాలికి కానీ తన పగలగొట్టి కానీ తన బొంచి కానీ పెళ్లి చెయ్యను అని ఒట్టేసి చెప్తున్నా. మగాడు చేసే ఎన్నో తప్పుల్ని స్త్రీ సహిస్తుంది, భరిస్తుంది, కాబట్టే స్త్రీని సహనమూర్తి అన్నారు. అటువంటి సహనమూర్తి తప్పు చేస్తే, ఆ తప్పుని మగాడు క్షమిస్తే, ఆ మగాడు దేవుడు.